ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేకత, ఒక విజన్తో ముందుకి జీవితంలో వెళ్ళాలి అని పిలుపునిచ్చే నేత, ప్రజల మనిషి, ఒక నాయకుడు. ఒక విజన్ ఉన్న నేత మనకు ఖచ్చితంగా ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి అవసరం. యువతని దృష్టిలో పెట్టుకుని వారి దృక్పథంతో ముందుకు వెళుతూ ఒక కొత్త విజన్ అండ్ కొత్త హోప్ ఇస్తూ మనతో ప్రతిజ్ఞ చేయించబోతున్నారు. ఈ కార్యక్రమం ఆశాంతం ఆస్వాదించి జయప్రదం చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. ఎన్నో విషయాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆయన ఆలోచన విధానం, ఆయన సంకల్పం, ఆయన గోల్. గ్లోబల్ కాంపిటేటివ్నెస్కి పోరాడుతూ ముందుకు వెళ్తూ ఎప్పటికప్పుడు టెక్నాలజీతోటి మనం అడాప్ట్ అవ్వకపోతే మనకి ఇక జీవితంలో పురోగతి ఉండదు అని ప్రముఖులు అంటూ ఉంటారు. అదే ఉద్దేశంతో adapt to the technology and strive in life aggressively ani eppudu pilipiche neta. Oka leader ane varu nalugurto undali, kashta nashtalu telusukuntu variki oka aasani aasayanni andinchali ane drukpadanto aasayanto Shri Nara Chandrababu Naidu garu ee roju ee independence day sandarbhanga erpaatu chesina karyakramam అందరం కలిసి జయప్రదం చేయవలసిన బాధ్యత మనది. ఎందుకంటే జీవితంలో అందరికీ ఒక గొప్ప లైఫ్ కావాలి, అనుకున్నది సాధించాలి, దాంతోపాటు మనకి మన సొసైటీ, మన రాష్ట్రం, మన దేశం బాగుండాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, విద్య, వైద్యం, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అగ్రికల్చర్, అన్ని రంగాల్లో పురోగతి కావాలి. దానికంటూ ఒక విజన్ ఉండాలి. ఆ విజన్ 2047 గురించి ఆయన మాటల్లో, ఆయన ఆశయాల్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆర్ యు ఆల్ ఎక్సైటెడ్? ఎస్ కదా, గట్టిగా మరి చప్పట్లు. సో మరి చాలా కార్యక్రమాలు మనం వెళ్తూ ఉంటాం, అటెండ్ అవుతూ ఉంటాం, నేను హోస్ట్ చేస్తూ ఉంటాను, కానీ నిజంగా ఇది చాలా చాలా డిఫరెంట్ ప్రోగ్రామ్. అన్నిట్లా కాకుండా మనతో మనలో చైతన్యం కలిగించే కార్యక్రమం, మనలో ఒక ఆశ కలిగించే కార్యక్రమం, మనతో ఒక కార్యక్రమం చేయించే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం. దయచేసి ఇక్కడ వారంతా ముందుకు నడవాలండి. థర్డ్ ఫోర్త్ గేట్కి కూడా వెళ్ళొచ్చు, వెనకాల చాలా చైర్స్ ఉన్నాయి. ప్లీజ్ కోఆపరేట్. థ్యాంక్ యూ. సో మన ఇంటరాక్టివ్ సెషన్లో వన్ ఆన్ వన్ సెషన్ జరగబోతోంది. సార్ని బోల్డ్ క్వశ్చన్స్ అడగబోతున్నావు, ఆయన ఒపీనియన్స్ తెలుసుకోబోతున్నావు, ఆయన ఉద్దేశం తెలుసుకోబోతున్నావు, అండ్ చాలామంది మీలో కూడా క్వశ్చన్స్ అడగచ్చు. సో ఆ ఓపెన్ ఫోరంతో పాటు అసలు ఈ విజన్ 2047 అంటే ఏంటి, అండ్ ప్రత్యేకంగా భారత్ వైపు ప్రపంచం అంతా చూస్తున్న తరుణంలో మనం సాధించిన పురోగతి ఏంటి, తెలుగు వారిగా ప్రత్యేకంగా చెప్పాలంటే పింగళి వెంకయ్య గారు, వివి గిరి గారు, దువ్వూరి సుబ్బారావు గారు, అక్కడి నుంచి పివి నరసింహారావు గారు, నందమూరి తారక రామారావు గారు, సత్యనాదేళ్ల గారు, వీరందరిలో కామన్ ఫ్యాక్టర్ ఏంటండి? వీళ్ళందరిలో కామన్ ఫ్యాక్టర్ మన తెలుగువారు, గర్వంగా చెప్పుకునే తెలుగువారు. ప్రపంచంలోని టాప్ కంపెనీస్లో సీఈఓస్ అందరూ మన తెలుగువారు. తెలుగువారు సాధించితే, తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అనే నినాదంతో, ఒక స్ఫూర్తితో ఈరోజు ఈ కార్యక్రమానికి మరికొద్ది క్షణాల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. సో ఆయన రాక కోసం వేచి చూద్దాం. దయచేసి అందరూ ఆసీనులు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ 3-4 గేట్లు కూడా ఉన్నాయండి, 3-4 గేట్లు కూడా ఉన్నాయి. అక్కడ చైర్స్ ఉన్నాయి, అక్కడ కూర్చోవడానికి సౌకర్యంగా ఉంటుంది. దయచేసి గ్యాలరీ మీద ఉండే వాళ్ళు కూడా చైర్స్లో కూర్చోవలసిందిగా కోరుతున్నామండి. దయచేసి రిక్వెస్ట్, ఇది గ్యాలరీ మీద ఉండే వాళ్ళు కూడా చైర్స్ మీద కూర్చుంటే ఒకసారి, అక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఉన్నాయండి, దయచేసి వినండి. మళ్ళీ 3-4 గేట్లు ఉన్నాయి, ఎవరైతే బార్గేట్ దగ్గర ఉన్నారో వాళ్ళందరూ కూడా 3-4లోకి వెళ్ళి చివరి దాకా వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. మధ్యలో ఆర్గనైజర్స్ ఎవరైనా ఉంటే ఆ మధ్యలో బార్గేట్ కొంచెం తీస్తే జనాలు ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఉంటుంది. 3-4 గేట్స్ ఉన్నాయండి,
ఇక్కడ బార్ గేట్ దగ్గర ఎవరైతే ఉన్నారో ఇది ప్రొఫెషనల్స్కి వే కాబట్టి మూడు నాలుగు గేట్స్ దగ్గరికి వెళ్ళవలసిందిగా కోరుతున్నామండి. దయచేసి ఆ గ్యాలరీ మీద ఉండేవాళ్ళు రిక్వెస్ట్ అండి, అక్కడ చైర్స్ ఉన్నాయి మీకు, చైర్స్లో అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నామండి. ఆ గ్యాలరీ మీద ఉండేవాళ్ళు, అక్కడ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫొటోస్ కూడా ఉన్నాయి కాబట్టి క్లియర్గా మీడియా కవరేజ్ ఉంటుంది, దయచేసి అందరూ చైర్స్ మీద కూర్చోవలసిందిగా కోరుతున్నామండి. 3-4 గేట్స్లోంచి అక్కడ ఏమైనా బార్కేట్స్ అడ్డు ఉంటే అడ్డు తొలగించవలసిందిగా కోరుతున్నాము. దాన్ని ఇమీడియట్గా అటు సైడ్ కూడా చైర్స్ వైపు జనాలు వెళ్ళడానికి ఫ్రీగా ఉంటుంది. ప్లీజ్ దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాను. 3-4 గేట్లు తెరిసే ఉన్నాయి, అక్కడ ఎవరు అడ్డంకి ఉండదు. దయచేసి క్రౌడ్ అంతా కూడా అటు సైడ్ కూడా స్ప్రెడ్ అవుతే మీకు కూర్చోవడానికి సౌకర్యంగా ఉంటుంది. ఇక్కడ ఇరుగ్గు ఇరుగ్గా ఉన్నారు అందరూ, ఎందుకంటే మనకి కూర్చోవడానికి అన్ని సౌకర్యాలు అక్కడ ఉన్నాయి. టిఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత వాళ్ళు ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో, యూత్ ఉన్నారో, వాళ్ళు ఎవరైతే గేట్ల దగ్గర ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు పంపించి అక్కడ మధ్యలో ఏమైనా బార్కెట్స్ అడ్డుంటే అవి కూడా తీసి మీరు వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టవలసిందిగా కోరుతున్నామండి. మధ్యలో ఏమైనా బార్కెట్ అడ్డుంటే అది కూడా తీస్తే వాళ్ళు ఫ్రీగా కూర్చుంటారు. ఈ బార్కెట్ దగ్గర ఉండే వాళ్ళందరికీ అండి రిక్వెస్ట్ చేస్తున్నాను, 3-4 గేట్లు ఉన్నాయి. ఈ ఫస్ట్ బార్కెట్ దగ్గర మీరు అందరూ కూడా అక్యుములేట్ అవుతున్నారు, మీరు 3-4 గేట్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. అక్కడ ఫ్రీగా కూర్చోవడానికి అన్ని కూడా చైర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ గ్యాలరీ మీద ఉండేవాళ్ళు దయచేసి మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను, అక్కడ అందరూ కూడా కుర్చీల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. గ్యాలరీ మీద ఉండేవాళ్ళు దయచేసి అందరూ కూడా కుర్చీల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నామండి. ఇక్కడ ఎల్ఈడి కూడా పెట్టడం జరిగింది మీకు. చూడు ఇక్కడ ఇంకా ఫ్రీ బార్కెట్ అడ్డుంటే తీసేవలసిందిగా కోరుతున్నానండి. అందరూ కూడా గ్యాలరీ మీద ఉండేవాళ్ళు దయచేసి మీ అందరినీ కోరుతున్నాను. అక్కడ మనకి చైర్స్ ఏర్పరచడం జరిగింది, వాళ్ళందరూ అక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న నించుని వాళ్ళందరూ కూడా దయచేసి అటు సైడ్ మీకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మీకు ప్రసాద్ గారు అక్కడ చేయొద్దండి, అక్కడ ఓపెన్ ఉందా? ఓపెన్ ఉందా? ఓకే, మీరు ఇక్కడ నించున్న వాళ్ళందరూ కూడా అక్కడ కెమెరాల వెనకాల నుంచి వే ఉందండి, కెమెరాల వెనకాల నుంచి వే ఉంది, ఆ వేలో వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ నించున్న వాళ్ళందరూ కూడా దయచేసి ఇక్కడ లైట్ పక్కన నించునే వాళ్ళందరికి కూడా అక్కడ గేటు తీయడం జరిగింది. మీరందరూ దయచేసి అటు సైడ్ వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ అందరూ కూడా సహకరించాలి. మధ్యలో బార్కెట్ కూడా తీయడం జరిగింది. ఆ లాస్ట్లో కూడా ఎవరైతే నించొని ఉన్నారో అటు రైట్ సైడ్ అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నామండి. దయచేసి అందరూ కూడా లాస్ట్కి వెళ్ళి కూర్చోవలసిందిగా కోరుతున్నామండి. యా లెఫ్ట్ సైడ్ అందరూ కూడా నించునే వాళ్ళు చివరిని అందరూ కూడా రైట్ సైడ్ రావాల్సిందిగా కోరుతున్నాం, రైట్ సైడ్ రావాల్సిందిగా కోరుతున్నామండి. ప్రసాద్ గారు,
ప్రసాద్ గారు, ఆ చివరిని కూడా ఇంకో బ్యారికేడ్ ఉంది, మధ్యలో అడ్డుగా ఉంది అంటున్నారు. ప్రసాద్ గారు, ఈ బ్యారక్ నుంచి ఆ బ్యారక్ వెళ్ళక మధ్యలో బ్యారక్ ఉంది కదా, ఆ డీజస్ సరిపోద్ది, అటే బంద అటే వెళ్తారు. నా బయటని ఎవరు ఉండొద్దు, అందరూ లోపలికి వచ్చేయండి అన్న. దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ లోపల గ్యాలరీలోకి వచ్చేయండి సార్. 5 నిమిషాలు లోపలికి వచ్చేస్తున్నారు, మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. దయచేసి బయట ఉన్న అందరూ లోపల రండి అన్న. దయచేసి గమనించండి, ఇండియా ఇండియన్స్ తెలుగుస్ 2047 విజన్తో ఈ కార్యక్రమానికి విచ్చేసిన అశేష ప్రజానీకానికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తూ, విచ్చేసిన అందరినీ ఆ వెనకాల చైర్స్ లో కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నా. ఈరోజు మరి ఇండియా ఇండియన్స్ తెలుగు విజన్ 2047 కార్యక్రమంలో జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి ఒక ఆశ ఆశయం ఉండాలి అనే ఉద్దేశంతో, ఒక విజన్ అన్నది ఎంత ముఖ్యమో దాని ప్రాముఖ్యత ఏంటో మనకి తెలియచేయనున్నారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఇంతకీ ఈ విజన్ ఎవరి కోసం, ప్రాథమికంగా దీని ఉద్దేశం ఏంటి అన్నది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అలాగే ఎంతో మంది ఎంతో ఉత్సాహంగా చాలా క్వశ్చన్స్ అడగాలి అనే ఉద్దేశంతో వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడబోతున్నారు. భారత రాజకీయంలో ఎంతో ప్రముఖమైన పాత్ర గౌరవనీయులు, మన ప్రియతమ నేత, గ్రేట్ విజనరీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాం. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్. అ హార్టీ అండ్ అ వార్మ్ వెల్కమ్ టు యూ. ఈరోజు మన ఇంటరాక్టివ్ సెషన్లో 2047 విజన్ గురించి
ఎన్నో విషయాలు తెలుసుకోబోతున్నాం. అలాగే భారతీయులు, భారతదేశం, తెలుగువారు, విజన్ 2047, ఇది మన కార్యక్రమం. ముందుగా భారతదేశం సాధించిన ఘనత, గత 76 సంవత్సరాల్లో ఎన్నో అద్భుతమైనవి సాధించాము, కీర్తి ప్రతిష్టలను తెచ్చి పెట్టే విధంగా సాధించుకుంటూనే ఉన్నాం. ముఖ్యంగా చెప్పాలంటే పింగళి వెంకయ్య గారి దగ్గర నుంచి వివి గిరి గారు, దువ్వూరి సుబ్బారావు గారు, సత్యనాదేళ్ల గారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, ఇలా ఒకరా ఇద్దరా, ఎంతోమంది, వీరందరినీ తలుచుకుంటే ఒక కామన్ ఫ్యాక్టర్ అందరూ తెలుగువారు. ఇప్పుడు విత్ యువర్ కైండ్ పర్మిషన్ సార్, ఒక ఆడియో విజువల్ చూద్దాం. కెన్ వీ హ్యావ్ ద ఏవి ప్లీజ్?
ఒక్కసారి గట్టిగా చప్పట్లు. ఆన్ దట్ ఫ్యాంటాస్టిక్ నోట్, ఏ దేశం ఏగినా ఎందు కాలిడినా అన్న స్ఫూర్తితోటి తెలుగువారు సాధించలేనిది ఏదీ లేదు అని ఈ గ్రేట్ లీడర్స్ అందరూ మాకు మనకి ఖచ్చితంగా స్ఫూర్తి. సార్, ఆన్ దట్ నోట్ కెన్ వీ హ్యావ్ యువర్ ఓపెనింగ్ రిమార్క్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. అందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు విశాఖపట్నంలో నాకు నచ్చిన సిటీ, నన్ను ఎప్పుడూ అభిమానించే నగరం ఈ విశాఖపట్నం నగరం. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ. అదీ కాకుండా ఇక్కడ కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి, అదేవిధంగా ప్రశాంతత కోరుకునే నగరం ఈ నగరం. దేశంలో ఎక్కడన్నా రిటైర్ కావాలంటే, ఎక్కడ మంచి సిటీ ఉందనుకుంటే ఆ సిటీలో మన విశాఖపట్నం మొదటి స్థానంలో ఉంటుంది. మనందరికీ గర్వ కారణం. ఒక సుందర నగరం. ఎప్పుడు కూడా నేను ఒక బీచ్ సిటీ ఇది. సాయంత్రం అయితే ఇక్కడికి వస్తే సముద్ర తీరం ఎంత ఆహ్లాదకరం ఉందో మనం చూస్తూ ఉంటే, ఎంత టైం ఉన్నా అలసటే కనపడకుండా మనం అందరం కూడా ఇక్కడ విశ్రాంతి తీసుకునే పరిస్థితి వస్తుంది. నేను ఈరోజే కాదు, సమైక ఆంధ్రప్రదేశ్లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విశాఖ నగరాన్ని ఆ రోజు సమైక ఆంధ్రప్రదేశ్కే ఆర్థిక నగరంగా చేయాలని ప్రణాళికలు తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి గుర్తు చేస్తున్నా. తర్వాత ఉదుహుద్ వచ్చింది, ముఖ్యమంత్రి అని 5 నెలల్లోనే వచ్చింది. ఉదుహుద్ వస్తే నేను ఆ రోజు ఆగా మేఘాల పైన ఉదుహుద్ క్రాస్ కాకుమనిపై నేను బయలుదేరి, నేను రాలేకపోతే విజయవాడలోనే ఫ్లైట్ దిగి అక్కడి నుంచి బై రోడ్ రాజమండ్రికి వచ్చి రాత్రి అక్కడి నుంచి రాలేకపోతే తెల్లవారితో నిద్రలేస్తాను వస్తే విశాఖ నగరం కళావిహీనమైపోయింది. చూసి బాధపడ్డాను, చాలా కలత చెందాను, కానీ మనస్థిమితం చేసుకున్నాను. నేనే అధైర్యపడితే ఈ నగరాన్ని మళ్ళీ బాగు చేయలేం. నేను ధైర్యంగా ఉండాలి, ప్రజలకు ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడే ఉంటా, మళ్ళీ ఈ నగరాన్ని మామూలు స్థితి వచ్చే వరకు మీకు అండగా ఉంటానని ఒక పిలిపిస్తే 10 రోజులు నాకు సహకరించారు విశాఖవాసులు. నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని సంఘటన. అందుకే ఈరోజు విశాఖపట్నాన్ని ఉదుహుద్ కంటే ముందు, ఉదుహుద్ తర్వాత మనం లెక్కించుకునే పరిస్థితికి వచ్చాం. అది ఒక సంక్షోభం. సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకున్న విశాఖవాసులకి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. అందుకే నేను అన్నాను, ఒక్క ఉదాహరణ. ఆ రోజు ప్రధానమంత్రి గారు వచ్చారు. వస్తుంటే దారిలో నేను ఆయన రిసీవ్ చేసుకొని వస్తామంటే 2 రోజు ఎక్కువ రోజులు కాలేదు. ప్రధానమంత్రి గారు చూసి ఒక మాట అన్నారు, ఏంటి ఇక్కడ విశాఖపట్నంలో ఇంత విపత్తు వస్తే వీళ్ళందరూ కూడా ఒక నమ్మకంతో మన మీద చాలా ఆప్యాయంగా చూస్తున్నారు, గౌరవంగా మనల్ని రిసీవ్ చేసుకుంటున్నారంటే. నేను చాలా సంక్షోభాలు చూశాను ముఖ్యమంత్రిగా, కానీ మొట్టమొదటిసారిగా ఇలాంటి రిసెప్షన్ చూశానని ప్రధానమంత్రి చెప్పాడంటే అది మీ మంచితనం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అప్పుడే దీపావళి వచ్చింది. నేను ఒకే మాట చెప్పాను, దీపావళి జరుపుకుందాం, ఎక్కడ క్రాకర్స్ కాల్చొద్దండి, అగ్ని ప్రమాదాలు జరుగుతాయంటే ఒక్క మాటతో ఎక్కడ ఒక్క క్రాకర్ కాల్చకుండా సహకరించారంటే
అది మీలో ఉండే క్రమశిక్షణ. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని అనుభవాలు నాకున్నాయి. అందుకే మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో దెబ్బతిన్నా మీ మంచితనం, నలగర ఎమ్మెల్యేని గెలిపించారంటే అది మీ మంచితనం, అది విశాఖపట్నం వాసుల ప్రత్యేకత. ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. కానీ ఈరోజు ఈ సుందరమైన నగరంలో, ఎప్పుడూ నన్ను అభిమానించే నగరంలో, దేశానికి 2047 విజన్ డాక్యుమెంట్ని ఇక్కడ ప్రవేశపెట్టడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా. ఇది నా చరిత్రలో ఎప్పుడూ నేను మరిచిపోలేని సంఘటన, శాశ్వతంగా నా గుండెల్లో పెట్టుకుంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఈరోజు అలాంటి సమావేశంలో వచ్చాను. ఇప్పుడు కొన్ని వేల మంది నాతో నడిచారు, అయితే కొన్ని లక్షల మంది వీక్షించారు, కొన్ని కోట్ల మంది కోసం మనం ఈరోజు ఇక్కడ ఈ ర్యాలీ తీసాం. దేశమంతా కూడా, ఒక దేశంలోనే కాదు, ప్రపంచంలో అనేక దేశాల్లో భారతీయులు, తెలుగు వారందరూ కూడా స్వాతంత్ర దిన వేడుకల్ని బ్రహ్మాండంగా జరుపుకున్నారు. అలాంటి సందర్భంలో నాకు ఒక ఆలోచన, ఆ ఆలోచనే ఈరోజు ఇక్కడ ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయాలనే ఆలోచనతో వచ్చాను. 40 సంవత్సరాలు 10 కోట్ల మంది తెలుగువారు ఆరాధించారు, అభిమానించారు, ఆశీర్వదించారు, నన్ను ముందుకు నడిపించారు. రాష్ట్రంలో 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎవరికీ లేని గౌరవం, 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా నన్ను ఆశీర్వదించారు. నేను ఎప్పుడో ఒకటి ఆలోచిస్తున్నాను, మనందరి ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయమని అనునిత్యం పేదవారి కోసం, తెలుగు జాతి కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు రాకమనుపు తెలుగు జాతి గౌరవం ఏ విధంగా ఉంది, మొట్టమొదటిసారిగా ఆయన వచ్చిన తర్వాతనే తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి నాయకుడి వారసులంగా మనం ముందుకు పోతున్నాం. ఆయన ఆత్మ గౌరవాన్ని మనకిస్తే నేను మీ అందరికీ చెప్పింది ఆత్మవిశ్వాసంతో ముందుకు పోదాం. ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగు వారికి ఉందని, తెలుగు జాతికి ఉందని నేను పిలిపిస్తే బ్రహ్మాండంగా సహకరించారు. అందుకే నా బాధ్యతగా నేను ఆలోచించా, ఈరోజు మళ్ళీ ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసి భారతదేశంలో ఏ విధంగా ఉండబోతుందో చెప్పడమే కాకుండా ఇక్కడుండే తెలుగు జాతిని ప్రపంచంలో ఒక అగ్రజాతిగా పెట్టాలని, ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ ఘాట్లో పెట్టాలనే ఆలోచనతోనే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చాను. ఎప్పుడైనా జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక వ్యక్తికి కానీ, ఒక వ్యవస్థకు కానీ, ఒక ప్రభుత్వానికి కానీ దూరదృష్టితో కూడా పనిచేయాలి. ఏదైనా ఈరోజు జరిగితే సరిపోతుంది, ఈ పూట గడిస్తే సరిపోతుందని ఆలోచించే వాళ్ళు ఎప్పుడు కూడా రాణించరు, వారి వల్ల సమాజానికి లాభం లేదు. అందుకే నేను ఒక విజన్ అన్నాను, ఏం జరగబోతుంది రాబోయే 20 ఏళ్లలో దాన్ని విజువలైజ్ చేసుకుని ఒక ప్రణాళిక తయారు చేసుకుని దానికి అనుగుణంగా మనం పనిచేస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అది ఏ విధంగా సాధ్యమైందో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. నా ఆలోచన ఒకటి, ఈ స్వాతంత్ర దినోత్సవం మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, స్వాతంత్రం వచ్చింది, ఇంకా అవినీతి పోలేదు, ఇంకా ఒక పక్కన చూస్తే నేరాలు ఘోరాలు తగ్గలేదు, అందుకని నేను మిమ్మల్ని అందరూ కోరేది ఫ్రీ ఫ్రమ్ కరప్షన్,
ఫ్రీ ఫ్రమ్ క్రైమ్. ఇది మనం ధ్యేయం కావాలి. ఈ రెండు నియంత్రణ చేయగలిగితే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ కానీ సమక్షేమం కానీ పరుగులు తీసే పరిస్థితి వస్తుంది. ఒక రెవల్యూషనరీ మార్పులు వస్తాయి, చాలా ఫాస్ట్గా చేసుకోవడానికి అవకాశాలు వస్తాయి. ఈరోజు మనందరం కూడా ఒకే ఆలోచన. ఈరోజు నేను సంస్కరణ మాట్లాడినా, దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినా, ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన తెలుగువాడు, తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారి అధ్వర్యంలో ఈ దేశానికి ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దశ దిశ నిర్దేశించారంటే అది తెలుగువారి ప్రత్యేకత అని చెప్పి మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఆర్థిక సంస్కరణల వల్ల సంపద సృష్టించబడతా ఉంది, కానీ ఆ సంపద కొంతమందికి పరిమితమవుతా ఉంది. ఈరోజు నా ఆలోచన పేదరికం లేని సమాజం చూడాల్సిన అవసరం ఉంది. అది ఎన్టీ రామారావు గారి ఆశయం. ఆ ఆశయాల కోసమే మనందరం పనిచేస్తున్నాం. అందుకే ఈ విజన్లో చాలా స్పష్టంగా ఫ్రీడమ్ ఫ్రమ్ పావర్టీ, పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేసుకోవడం ఒక సంకల్పంగా ఈరోజు మనం తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇది అసాధ్యం కాదు, సాధ్యం. అందుకే ఫీ ఫోర్ మోడల్ అని ఈరోజు నేను ప్రవేశపెట్టబోతున్నా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ చేసేటప్పుడు మహిళలకు సముచితమైన గౌరవం రావాలి సమాజంలో. వాళ్ళని కూడా అభివృద్ధిలో అన్ని రంగాల్లో భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది. తరతరాలుగా వెనుకబడిన బీసీలు కానీ, వెనుకబడిన వర్గాలు కానీ, ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ, మైనారిటీస్ను కూడా ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుని అందరితో సమానంగా వారిని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రైతులున్నారు, రైతు కూలీలున్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే అనేక మంది ఆటోమొబైల్ వర్కర్స్ ఉన్నారు. నా ఆలోచన ఒకటే, రాబోయే రోజుల్లో ఈ సమాజంలో పైకొచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేదవారికి అండగా ఉండే కార్యక్రమానికి ముందుకు పోవాలి, ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొక పక్క కొంతమంది వృద్ధులు కూడా ఉన్నారు. అలాంటి వృద్ధులను కూడా ఆదుకోవడం మన కర్తవ్యంగా మనం తీసుకోవాలి. భారతదేశంలో మనకు వచ్చిన వారసత్వం మీరు చూస్తే తల్లిదండ్రుల్ని ఏ స్థాయిలో ఉన్నా గౌరవంగా చూసుకునే సమాజం భారతీయ సమాజం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నేను యువతకు ఒకటే హామీ ఇస్తున్న, ఇక్కడే ఉన్నారు యువత అంతా, ఈరోజు మీ ఉత్సాహం చూశాను. ఈ సెంచరీ మీదే తమ్ముళ్ళు, ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, రాబోయే 100 సంవత్సరాలు మీదేనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈ సెంచరీ బిలాంగ్స్ టు ఇండియా. అందులో ప్రముఖ పాత్ర యువతది, విద్యార్థులది, పిల్లలది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఇక్కడ లాంచ్ చేసినప్పుడు భారతదేశం యొక్క సంపద ప్రజలు, అందులో యువశక్తి. అలాంటి యువశక్తి పిలిపిస్తున్నా మనందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు నేను ఒక మాట చెప్పేవాడిని, జూయిష్ ఉన్నారు ప్రపంచంలో, వాళ్ళ జనాభా ఎంతంటే 0.2%. ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఇబ్బందులను అధిగమించారు, కష్టపడ్డారు, నాలెడ్జ్లో కానీ టెక్నాలజీలో ముందుకు పోయారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా అగ్రస్థానానికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. వాళ్ళ యొక్క విధానం చూస్తే, కోటీశ్వరులు చూస్తే ప్రపంచంలో టాప్ 10 మందిలో 5 మంది జూయిష్ ఉన్నారంటే అది వాళ్ళ యొక్క ఆర్థిక శక్తి, వాళ్ళ ఆలోచన విధానం. ఒకప్పుడు నేను తెలుగు వారికి చెప్పేవాడిని ఎక్కడ పోయినా, ఈరోజు మీరందరూ కూడా ఒక రోజున జూయిష్తో పోటీ పడాలని చెప్పాను. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా అమెరికాలో ఉండే తెలుగువారు జూయిష్ కంటే తలసరి ఆదాయంలో ఎక్కువ సంపాదించగలుగుతున్నారంటే
అది తెలుగువాడి శక్తి, అది తెలుగువాడి సామర్థ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక రోజున తెలుగు జాతి ప్రపంచంలోనే అగ్రజాతిగా తయారవుతుంది. ఆ 10 కోట్ల మంది కోసం నేను ఆలోచిస్తున్నా. తెలుగుదేశం తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ, అది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, భారతదేశం కావచ్చు, ప్రపంచంలో ఎక్కడ తెలుగు జాతి ఉన్నా అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటాం, వారి కోసం పనిచేస్తాం. దానికోసమే నేను ఇనిషియల్గా ఈ రిమార్క్స్ చెప్పి భవిష్యత్తులో ఇంతవరకు ఏం జరిగింది, ఏం జరగబోతుందో మీ అందరికీ చెప్పడం కోసం మీ ముందుకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఇప్పుడు సబ్జెక్టుకి వెళ్దాం మనందరం కలిసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి అందరం గట్టిగా చెప్పట్లు. ఓపెనింగ్ రిమార్క్సే ఈరోజు ఇంత ఇన్స్పైర్ అయ్యామంటే ఓకేమ్మా. సార్ ప్లీజ్. సార్ మీరు విజన్స్ చేయడంలో, ఒక విజన్ ఇవ్వడంలో చరిత్ర చూసుకుంటే విజన్ 2020 అన్నారు, అమలైంది, అండ్ మనం చూసాం ఎంత పురోగతి అయిందో. ఒక మనిషికి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి విజన్ అన్నది ఎందుకు అవసరం మీ ప్రకారంగా? ఎప్పుడు కూడా ఆలోచన లేని పని. ఈరోజు ఉంది, రేపు ఉంది, భవిష్యత్ ఉంది. ఈ 3 కూడా సరిసమానంగా చేసుకున్న వారు ఎంతో ఎత్తుకు ఎదగలుగుతున్నారు. అట్లా కాకుండా ఈరోజే ఆలోచించిన వారు మాత్రం అక్కడే ఉండిపోతున్నారు. అందుకే సమాజంలో అందరికీ అవకాశాలు ఉన్నాయి, కానీ కొంతమంది పైకి వస్తున్నారు. దానికి కారణం వాళ్ళు ఒక విజన్ పెట్టుకొని, పిల్లల్ని కూడా మీరు చూస్తే తల్లిదండ్రులకు ఒక విజన్ ఉంటుంది. నేను చిన్నప్పుడే నా కొడుకుని ఇంజనీర్ చేయాలి అంటే, చిన్నప్పుడు ఇంజనీర్ చేయాలనేది 20 సంవత్సరాల కళ, కళనే విజన్ అంటున్నాం. అక్కడి నుంచి ఏం చేయాలి, ఏ మంచి స్కూల్లో చేర్చాలి, లేకుంటే ఎక్కడ ఇంటర్మీడియట్ చేయాలి, ఇంటర్మీడియట్లో ఇంజనీర్ కావాలంటే బైపాసి చేయాలి, దానికి ఎక్కడ చేస్తే మన పిల్లలకి ఈజీగా సీట్లు వస్తాయి, అది కూడా ఇంజనీరింగ్ కూడా ఎక్కడికి పోవాలి, ఐఐటికి పోవాలంటే ఏం చేయాలి, ఇవన్నీ ప్రణాళిక తయారు చేసుకొని దాన్ని చాలా సమర్థవంతంగా అమలు చేస్తారు. అందుకే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే కొంతమంది అక్కడెక్కడ చదివించేసి శ్రద్ధ పెట్టకపోతే ఆ పిల్లల భవిష్యత్తు అక్కడికే ఉంటుంది. అబ్సల్యూట్లీ రైట్ సార్. సో అలాగే రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి కూడా విజన్ ఉండాలి అనే ఉద్దేశంతో మీరు ఈరోజు ఈ వేదిక మీద లాంచ్ చేయబోతున్నారు విజన్ 2047. లాంఛనంగా అన్వీల్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. మీరు పూర్తి చేస్తారా? రండి. నిజంగా మనం చేసుకున్న అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఇండియా, ఇండియన్స్, తెలుగుస్ విజన్ 2047 ఇప్పుడే లాంఛనంగా అన్వీల్ చేశారు. గట్టిగా చప్పట్లతోటి మనం మన అభినందనలు తెలియజేద్దాం. అలాగే సార్, మే ఐ రిక్వెస్ట్, అసలు ఈ ఇండియా, ఇండియన్స్, తెలుగు విజన్ 2047 అంటే ఏంటి, దీనికి స్ఫూర్తి ఏంటి, దీని వెనకాల ఉన్న థాట్ ఏంటి సార్? ఇప్పుడు నేను తయారు చేసినటువంటి ఇండియా, ఇండియన్స్ అండ్ తెలుగుస్ విజన్ 2047 అనగానే మీకు ఒక ఐడియా వస్తుంది. 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈరోజు జరుపుకున్నాం. 2047లో 100 సంవత్సరాల
స్వాతంత్ర దిన వేడుకల్ని మనం జరుపుకోబోతున్నాం. అంటే 100 సంవత్సరాల కంటే ముందు బానిస దేశం, 100 సంవత్సరాల్లో ఏ విధంగా ఉంటామో ఒక్కసారి మనం ఇమేజిన్ చేసుకొని విజువలైజ్ చేసుకొని దాని ప్రకారం మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఇండియా ఏ విధంగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి, ఇండియన్స్, ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతా ఇండియన్స్ ఎండిపోయారు. భారతదేశం నుంచి కూడా ప్రపంచ దేశాలకు సేవలు అందించే పరిస్థితి భారతీయులకు వచ్చింది. అందుకే ఇండియన్స్ ఏ విధంగా ఉండాలి, దానికి ఒక విజన్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో తెలుగుదేశం పార్టీ రిప్రజెంట్ చేసేది తెలుగు జాతిని. అందుకే ప్రత్యేకంగా భారతదేశం బాగుండాలి, ఎందుకంటే ఒక భారతదేశ పౌరుడిగా నా దేశం ప్రపంచంలోని అగ్రస్థానంలో ఉండాలని కోరుకోవడం నా బాధ్యత, అది నా దేశభక్తి. ఎవ్వరు కూడా దీన్ని సంకేతించడానికి వీలు లేదు. మనందరం కూడా దేశభక్తితో ముందుకు పోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని చెప్పి తెలియజేస్తున్నా. అదే సమయంలో తెలుగు జాతి ముందుండాలి, అగ్రస్థానంలో ఉండాలి. ఈ దేశ అభివృద్ధిని చేయడంలో ప్రథమ స్థానంలో తెలుగు జాతి ఉండాలనేది నా కోరిక. అందుకే తెలుగు వారిని కూడా పెట్టాను. ఈ మూడు కలిపే విజన్ 42-20-47, అది మెయిన్ ఇంటెన్షన్. దీంట్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా నేను మాట్లాడాను. అందరూ కూడా ఇప్పుడు రాని విషయాలు ఇందులో ఉన్నాయి. ఎందుకంటే విజువలైజ్ చేయడం అనేది కంటిన్యూగా మనం ఆలోచిస్తూ ఉంటే కొన్ని ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు వచ్చినప్పుడుగా దానికి పదును పెడితే ఫలితాలు కూడా మెండుగా వస్తాయి. అవి ఏ విధంగా జరిగిందో హిస్టారికల్గా నేను నా అనుభూతి చెప్తున్నా. నేను కూడా ఇప్పుడే మీకు చూపిస్తాను. అది చూస్తే మీ అందరికి కూడా ఒక బ్రాడ్గా ఒక ఆలోచన వస్తుంది. Sure, sir. Can we have the PPT, please? ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇండియా ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు మీరందరూ చరిత్ర ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. మనం అవలంబించిన ఆర్థిక విధానాల వల్ల అనుకున్న ఫలితాలు 91 వరకు మనకు రాలేదు. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఆర్థిక సంస్కరణలు 1991లో ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు ప్రారంభించారు. అప్పటి నుంచి భారతదేశం యొక్క అభివృద్ధి పరుగులెత్తే పరిస్థితి వచ్చింది, ప్రపంచం గుర్తించే పరిస్థితి వచ్చింది. అంతకుముందు భారతదేశాన్ని చాలామంది చాలా చులకనగా కూడా చూసేవారు, మనకేమి చేత కాదని చూసేవారు. అంతేకాకుండా ఎప్పుడు కూడా భారతదేశంలో శక్తి ఉంది, దాన్ని సమర్థవంతంగా బయట తీయలేకపోయాన ఆలోచన ఉంది. అలాంటిది ఎకనామిక్ రిఫార్మ్స్ వల్ల ఒక శక్తివంతమైన ఆర్థిక విధానాలు మనం రూపొందించుకునే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది, ప్రపంచమే గ్లోబల్ విలేజ్గా మారింది. అప్పుడే బిల్ గేట్స్ వచ్చాడు. ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ఇంటర్నెట్ వల్ల ఈరోజు ఇక్కడ జరిగే సమాచారం ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకు రియల్ టైంలో వెళ్ళిపోతా ఉంది. అంత మునుపు ఆ పరిస్థితి ఉండేది కాదు. అది వచ్చినటువంటి రెవల్యూషన్ మీరు చూస్తే అర్లీ 90స్లో వచ్చింది, 90 90 90లో 90 95లో వచ్చింది.
మూడోది మనకు ఒక విండ్ ఫాల్ డివిడెంట్ మరిగా యూత్ వచ్చారు. ఇది ఊహించలా ఎవరు. ఎందుకు నేను ఏ మాట అంటున్నానంటే, అన్ని దేశాలు కూడా ఫ్యామిలీ ప్లానింగ్కి వెళ్ళాం, మనం ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్ళాం, నేనే వెళ్ళా. కానీ ఏం జరిగిందో అవి కూడా చెప్తాను, మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానితో ప్రపంచానికి అంతటి కూడా మీరు చూస్తే డెమోగ్రఫిక్ డిసడ్వాంటేజ్ వచ్చే పరిస్థితికి వచ్చింది. భారతదేశానికి మాత్రం ఒక విండ్ ఫాల్ గెయిన్గా డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ వచ్చింది, డివిడెంట్ వచ్చింది. యువత ఎక్కువ ఉండే దేశం ప్రపంచంలోనే భారతదేశం. ఆ యువత అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఈ మూడు అడ్వాంటేజెస్ వల్ల 91 నుంచి ఈరోజు మీరు చూస్తే మన ఊహించని ప్రగతి వచ్చే పరిస్థితి వచ్చింది. అది ఏ విధంగా ఫస్ట్ మూర్ అడ్వాంటేజ్ మనం తీసుకున్నామో అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూస్తే, నేను 1995 ముఖ్యమంత్రి అయ్యాను. ముఖ్యమంత్రి అవుతాను ఆలోచించాడు పివి నరసింహరావు గారు, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాడు. సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేను అమలు చేయడం మొదలుపెట్టాను. అక్కడి నుంచి అనేక సంస్కరణలకు నాంది పలికాం. భారతదేశంలో ఫస్ట్ టైం పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అప్పట్లో రెగ్యులేటరీ కమిషన్ సెటప్ చేసింది మనమే. 2004 మిగులు కరెంటు కూడా ఉత్పత్తి చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈరోజు ఒక మీరు ఏదైనా చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఫస్ట్ పవర్ ప్రాజెక్ట్ గ్రీన్ఫీల్డ్ జేగురుపాడు జీవీకే పెట్టించాం, ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎయిర్పోర్ట్ వచ్చిందంటే అది హైదరాబాద్. ఓపెన్ స్కై పాలసీలో ఫస్ట్ టైం ఫ్లైట్ హైదరాబాద్కు వచ్చింది, ఎమిరేట్స్. ఇది కాకుండా టెలికమ్యూనికేషన్ సెక్టర్లో పివి నరసింహరావు గారి వాజ్పేయి గారి పీరియడ్లో నేనే ఆ రోజు రిపోర్ట్ ఇస్తే డీరెగ్యులేషన్ తీసుకొచ్చారు. నేషనల్ హైవేస్ ఆ రోజు ఆయన ఆలోచిస్తే నేను మలేషియా చూసిన తర్వాత ఈ మార్గం చేయాలని చెప్తే ముందుకొచ్చారు. అందుకే నేషనల్ హైవేస్ అన్ని గోల్డెన్ క్వార్టర్ లేటర్ రోడ్లు వచ్చే పరిస్థితికి వచ్చింది, బ్రహ్మాండమైన రోడ్లు వచ్చాయి. అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వచ్చాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఫార్మా, ఫైనాన్స్, ఇవన్నిటికి ప్రాధాన్యత ఇచ్చాం. ఆర్థిక మానవ వనరుల అభివృద్ధి కోసం, హ్యూమన్ రిసోర్సెస్ కోసం ముందుకు పోయాం. అక్కడ మీరు చూస్తే ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద ISB, IIIT, నల్సార్ ఇలాంటి అన్నీ పెట్టాం. అదే మరి సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, గ్రీనరీ ఇవన్నీ పెట్టాం. జన్మభూమి స్ఫూర్తి ఇంట్రడ్యూస్ చేశాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఈరోజు భారతదేశానికి ఆదర్శంగా ఉన్నాయి. ఆ రోజు మహిళా గ్రూపులు ఇంట్రడ్యూస్ చేశాం. విద్యా కమిటీలు, వన సంరక్షణ కమిటీలు, వాటర్ రిజర్వ్ అసోసియేషన్లు, CMEY, వాటర్ షెడ్ డెవలప్మెంట్, ఇవన్నీ పెట్టి ప్రజల్ని, స్టేక్ హోల్డర్స్ని భాగస్వాములు చేసి ముందు తీసుకుపోయాం. ఈ అన్నింటి వల్ల మీరు చూస్తే ఈరోజు హైదరాబాద్ను చూస్తే ఐటీ డెస్టినేషన్, నాలెడ్జ్ ఎకానమీ అంటే ముందు గుర్తొచ్చేది హైదరాబాద్. దానికి ఫౌండేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది 25 బ్రహ్మాండంగా అభివృద్ధి అయి ఈరోజు హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చే పరిస్థితికి వచ్చింది హైదరాబాద్. బిగ్గర్ స్టేట్స్లో ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చిందంటే దట్ ఈస్ ది ఎకో సిస్టమ్ వీ క్రియేటెడ్ ఇదే. అందుకనే హైటెక్ సిటీతో ప్రారంభమైంది. దీన్ని ఇప్పుడు కూడా ఎవరు బీట్ చేయలేరు. ఐటీ అంటే హైటెక్ సిటీ చూపించాల్సిందే. అదే తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం, చూపించినటువంటి దూరదృష్టి. దెన్ తర్వాత రాష్ట్రం విడిపోయినప్పుడు మళ్ళీ నేను ఆలోచించి నా అనుభవంతో ఇక్కడుండే వనరులన్నీ చూసిన తర్వాత స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2029 తీసుకొచ్చాను. అప్పట్లో విజన్ 2020
తర్వాత స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2029 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తో స్టార్ట్ చేశాం. వెల్ఫేర్ డెవలప్మెంట్ బ్యాలెన్స్ చేశాం. అన్ని సెక్షన్స్ ఆదుకున్నాం. సమక్షేమం ఇచ్చాం, జీతాలు సక్రమంగా ఇచ్చాం, అభివృద్ధి ముందుకు తీసుకుపోయాం. 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేవి చేసి ఏ విధంగా చేయాలనో దేశానికి ఒక ఆదర్శంగా ముందుకు తీసుకుపోయాం. అదే మార్గం దగ్గర దగ్గర పోలవరాన్ని పరిగెత్తించాం, 72% పూర్తి చేశాం. న్యూ క్యాపిటల్ అమరావతి, కొన్ని కొన్ని సిటీలు కావాలి. ఆ రోజు హైదరాబాద్ సిటీ బ్రౌన్ ఫీల్డ్ సిటీ, ఎందుకంటే హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంది, సైబరాబాద్ యాడ్ చేశాం. ఈరోజు విజయవాడ గుంటూరు ఉంది, మధ్యలో అమరావతిని ఏర్పాటు చేయాలని, వరల్డ్ క్లాస్ సిటీగా తయారు చేయాలని శ్రీకారం చుట్టాం. అదే సమయంలో ఇండస్ట్రీ 16,00,000 కోట్ల రూపాయలు విలువ చేసే పెట్టుబడులు వచ్చాయి. 5,00,000 కోట్ల రూపాయలు అమలు చేశాం. యువతకు ఉద్యోగాలు వచ్చాయి. కియా మోటార్కు నీళ్లు కావాలంటే ప్రాజెక్టు కట్టి నీళ్లిచ్చి కియా మోటార్ పూర్తి చేపించి నేనే ఫౌండేషన్ వేసి దాన్ని నేనే ఇనాగ్రేట్ చేశానంటే అదే తెలుగుదేశం పార్టీ సమర్థత. ఇండస్ట్రీస్ తీసుకొచ్చిన విధానం, ఇందులో కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కంటిన్యూగా మనమే నంబర్1గా వచ్చాం. ఫైనల్గా మీరు చూస్తే 5 గ్రిడ్ 7 మెషిన్స్ పెట్టాం. 10.8% సిఏజీఆర్ మనం సాధించాం. స్వతంత్రం వచ్చిన తర్వాత 10.8% గ్రోత్ వచ్చిన రాష్ట్రం ఏది లేదు 5 ఏళ్ళు. అది సాధించామంటే ప్రజలు చూపించిన చొరవ. అందుకే ఆ రోజు మనం చేయగలిగాం. అవి కూడా ప్రైసెస్ అన్ని కాన్స్టాంట్ ప్రైసెస్. అందుకే పైన పోలవరం చూపించాం. అమరావతి మీరు చూస్తే ఎంత బాగుందో చూడండి. ఈరోజు మొన్న చూస్తామంటే దుర్మార్గుడు చేసిన పనికి అమరావతి బలైపోయింది. కడాన విశాఖపట్నం వాసులు కూడా అమరావతి కావాలని కోరుకుంటున్నారంటే అది మీ కమిట్మెంటు, మీ మంచితనం. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడే కియా మోటార్ చూపించాం. మొన్నే అనంతపురం పోయినప్పుడు చెప్పాను. హైదరాబాద్ ఒకప్పుడు చైర్మన్ అని చూపించేవాళ్ళం. అనంతపురం పోతే క్లాక్ టవర్ చూపిస్తే ఇప్పుడు మీరు క్లాక్ టవర్ కాదు పెట్టుకునేది, హైదరాబాద్ హైటెక్ సిటీ చూపిస్తున్నారు. మీరు కియా పెట్టుకోమని చెప్పి చెప్పే పరిస్థితికి వచ్చామంటే అది ఒక ఆర్థికంగా మనం ముందుకెళ్తే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి, సంపద సృష్టించగలుగుతాం. నెక్స్ట్, ఇక్కడ ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి విజన్ ఇండియా ఇండియన్స్ తెలుగుస్ విజన్ 2047. ఇప్పటికే మీరు చూస్తే 5వ లార్జెస్ట్ ఎకానమీగా భారతదేశం ఉంది. ఇంకొక 5 ఏళ్లలో 3వ లార్జెస్ట్ ఎకానమీగా ప్రపంచంలో మనం తయారవుతున్నాం. 2047కి అందరూ ఎక్స్పెక్ట్ చేసేది 2వ స్థానం. నేను ఎక్స్పెక్ట్ చేసేది 1వ స్థానం. చైనా కంటే మించి భారతదేశం అభివృద్ధి కావాలి. ఇది భారతీయుల సంకల్పం. ఇది అసాధ్యం కాదు. మనం అనుకుంటే సాధ్యమని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. అందుకే ఇవన్నీ సాధించడం కోసం ఈ డికేడ్ అందరూ కూడా ఇప్పటికే యాక్సెప్ట్ చేశారు. ఈ డికేడ్ బిలాంగ్స్ టు ఇండియా. నేననేది ఈ సెంచురీ బిలాంగ్స్ టు ఇండియా. ఈ 100 సంవత్సరాలు మందే. 21వ సెంచురీ భారతదేశాందే. దాంట్లో మీకు ఆలోచన లేదు ఏ విధంగా అనేది మనం చర్చిద్దాం. అందుకే ఐదు మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ తీసుకున్నాం. అవన్నీ కూడా నేను చర్చిస్తాను. దీనివల్ల సంక్షేమం, అభివృద్ధి, అదే మరి ప్రతి ఒక్కరికి సాధికారత సాధించే అవకాశం ఉంటుంది. అందుకే 47కి ఫ్రీడమ్ ఫ్రమ్ పావర్టీ, అది మనందరి లక్ష్యం కావాలి. సంపద వస్తుంది, కొంతమందికే పరిమితం అవుతుంది.
లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ పేర్లతో డబ్బులుంటాయి, కానీ పేదవాడికి మాత్రం తిండికి కూడా లేకపోయినప్పుడు అది నిజమైన స్వాతంత్రం కాదు, అది నిజమైన అభివృద్ధి కాదు. అందుకే పేదరికం లేని సమాజాన్ని మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను P4 మోడల్ అన్నా. ఆ P4 మోడల్ కూడా ఏంటో మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, ఇక్కడ మీరు చూసే 5 strategies ఫర్ ఇండియా యాజ్ ఎ గ్లోబల్ లీడర్. ముందు నేను చెప్పాను ఆర్థిక సంస్కరణలు, టెక్నాలజీ రెవల్యూషన్, డెమోగ్రఫిక్ అంటే యువత ఎక్కువ రావడం, ఆ మూడు కలిపి ఈరోజు భారతదేశానికి గుర్తింపు వచ్చింది. సంపద చేశాం, కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ 5 కూడా మన విజన్లో ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఈరోజు నేను ఇక్కడ పెట్టే విజన్ డాక్యుమెంట్ అంతా ఇది డ్రాఫ్ట్ మాత్రమే, ఇది చర్చలకు పెట్టింది మాత్రమే. మేధావులు మీ మైండ్కు పదును పెట్టాలి, మీరు కూడా ఇంటర్నెట్కి వెళ్ళండి, భవిష్యత్తును గురించి ఆలోచించండి. నేను ఇంకా చాలా మీటింగ్లు కూడా పెడతాను, మీ అందరి ఆలోచనలు తీసుకుంటాను. ఫైనల్గా ఈ దేశానికి నేను ఇచ్చే కాంట్రిబ్యూషను తెలుగు జాతిని ముందుకు నడిపించడానికి ఒక ఆయుధంగా నేను ఇచ్చేది విజన్ 2047 అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఇక్కడ చూస్తే మొట్టమొదటిది సోలార్. భగవంతుడు మనకందరికి కూడా భారతదేశంలో ఎండ బాగా ఇచ్చాడు, దాంతో కరెంటు తయారు చేసుకోవచ్చు. ఒకప్పుడు 14 రూపాయలు సోలార్ ఎనర్జీ, దాన్ని నేను రాను రాను, ఇప్పుడు బాగా రేట్లు తగ్గి నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఒక మాట చెప్పాను, 50 రూపాయల నుంచి 2 రూపాయలకు వస్తుందంటే అందరూ ఎగతాళి చేశారు. కడాన 99 రూపాయలకు వచ్చిందంటే అది స్కేల్ చేసినప్పుడు ఎక్కువగా ముందుకు పోయినప్పుడు ఆటోమేటిక్గా రేట్లు తగ్గుతాయి. అది చేయగలిగామంటే చొరవ చూపించింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే సోలార్ ఎండుంటేనే వస్తుంది, మిగిలిన టైం కూడా కరెంటు కావాలి. అందుకే విండ్ ద్వారా కరెంటు తీసుకుంటే సాయంత్రం పూట వస్తుంది, దానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. డే టైం సోలార్, సాయంత్రం విండ్, ఈ రెండు లేనప్పుడు పంప్డ్ ఎనర్జీ కింద హైడల్, ఈ మూడు కలిపి హైబ్రిడ్ మోడల్లో తీసుకోవాలి. వ్యవసాయం, ఇండ్లకు కరెంటు, కమర్షియల్ కరెంటు, ఇండస్ట్రీ కరెంటు, వాహనాలు, రాబోయే రోజులు అన్ని వాహనాలు కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయి, ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటాం, లేకుంటే ఛార్జర్స్ వస్తాయి, లేకుంటే ఛార్జింగ్ స్టేషన్స్కి వెళ్తాం. ఇవి కానీ హైబ్రిడ్ చేసుకొని చేయగలిగితే ఇప్పుడుండే కాస్ట్లో గణనీయంగా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ డెమోక్రటైజేషన్, కొంతమందికే ఉత్పత్తి పరిమితం కాకూడదు. అదే మరి డీకార్బనైజేషన్, టోటల్గా పొల్యూషన్ కంట్రోల్ చేసే శక్తి ఈ ఎనర్జీకి ఉంది. డిజిటలైజేషన్తో మనం మేనేజ్ చేసుకోవచ్చు గ్రిడ్ మేనేజ్మెంట్, ఇంటికి కూడా కరెంట్ ఆఫ్ చేయడం ఆన్ చేయడం ఈరోజు టెక్నాలజీ ద్వారా ఆఫ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. రెండవది నీళ్లు, దీనికంతటికి కూడా నీళ్లు కావాలి, మళ్ళీ వ్యవసాయానికి కావాలి, కరెంట్ ఉత్పత్తికి కావాలి. అందుకే వాటర్ సెక్యూర్ ఇండియా ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3, టెక్నాలజీ, డీప్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, లీడర్స్ ఆఫ్ ఫ్యూచర్. టెక్నాలజీ ఇప్పుడు, ఒకప్పుడు నన్ను అయితే ఎగతాళి చేశారు సెల్ ఫోన్ అంటే తిండి పెడుతుందా అని ఎగతాళి చేశారు. నేను ఆ రోజు చెప్పాను ఒకరోజు వస్తుంది మీరు గుర్తించే పరిస్థితి వస్తుందని చెప్పి ముందుకు పోయాను. ఈరోజు తిండి పెట్టడం కాదు, ఓవర్ నైట్ మంచి కంపెనీ పెడితే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదిస్తున్నారంటే అది టెక్నాలజీకి ఉండే శక్తి. ఈ టెక్నాలజీతో భవిష్యత్తులో చాలా మార్పులు రాబోతున్నాయి, అది ఏ విధంగా వస్తాయో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్, 4వది. అంటే ఇంతవరకు జనాభా నియంత్రణకు పోయాం, పాపులేషన్ కంట్రోల్ చేశాం, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈరోజు మనకుండే అడ్వాంటేజ్ 2047 వరకు ఉంటుంది.
అది ఏ విధంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మన దేశంలో కూడా ముసలి వాళ్ళు ఎక్కువ అవుతారు, పనిచేసే వాళ్ళు తగ్గుతారు, దానివల్ల మన దేశం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. దాన్ని ఏ విధంగా చేయాలనో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడే P4 మోడల్ ఆఫ్ వెల్ఫేర్, ప్రతి ఒక్కడు పేదవాడు పుట్టి పేదరికంలో చనిపోవడం కాదు. ఈ స్వాతంత్రంలో, స్వతంత్ర భారతదేశంలో పేదవాడికి కూడా పేదరికం నుంచి పైకి రావాల్సిన బాధ్యత, తేవలసిన బాధ్యత మన పైన ఉంది. ఏ విధంగా చేయాలో చెప్తాను. అదే మరిగా ఇండియన్ సిటిజన్ టు సర్వ్ ది గ్లోబల్ ఎకానమీ, భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి సేవలు కానీ వస్తువులు కానీ ప్రపంచానికి అందించే విధంగా మనం ఆలోచిస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అది కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఇక్కడ ఎనర్జీ నేను చెప్పినట్టు మీరు చూస్తే మనకు గేమ్ చేంజర్ సోలార్ విండ్ అండ్ పంప్డ్ ఎనర్జీ హైబ్రిడ్ మోడల్. డీసెంట్రలైజేషన్ అంటే ప్రతి ఒక్క ఊర్లో కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు, ఆ ఊర్లోనే కరెంట్ వాడుకోవచ్చు. దానివల్ల 1% కంటే తక్కువ ట్రాన్స్మిషన్ లాసెస్ ఉంటాయి. అదే మరిగా చాలనప్పుడు గ్రిడ్ నుంచి సప్లై చేసే పరిస్థితి వస్తుంది. అంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో 1-2 దిక్కల డిస్ట్రిబ్యూషన్ కనుక పెట్టుకొని ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయగలిగితే చాలా వరకు ఫలితాలు వస్తాయి. దానికి మోడల్ కూడా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. హైడ్రోజన్, అమోనియా, ఇది ఫ్యూచర్ న్యూ ఆయిల్. ఎందుకంటున్నానంటే పవర్ని హైడ్రోజన్ కింద కన్వర్ట్ చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, మళ్ళీ పవర్గా కన్వర్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మనకు నీళ్లు ఉంటే, అందుకే నేను చెప్పాను వాటర్ ఈజ్ వెల్త్ అని, దానికి కావాల్సింది రఫ్గా అనలైజ్ చేస్తున్నాం. 9 లీటర్లు ఉంటే 1 లీటరు, 1 కేజీ, 9 కేజీలు ఉంటే 9 లీటర్లో 1 కేజీ పవర్ జనరేట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఆ డీటెయిల్స్ అని టెక్నికల్గా మళ్ళీ నేను మాట్లాడతాను. అదే మరి ఇంకో పక్కన స్మార్ట్ గ్రిడ్, డిజిటలైజేషన్, డెమోక్రటైజేషన్, డీకార్బనైజేషన్, డిజిటలైజేషన్, ఈ 3 చేస్తే ఇండస్ట్రీ, డొమెస్టిక్, కమర్షియల్, అగ్రికల్చర్, ఈ వెహికల్స్ అన్నీ కూడా పెట్టి కాస్ట్ కూడా ఇప్పుడు ఉండేదానికంటే 35% తగ్గిపోయే పరిస్థితి వస్తుంది అనుకుంటున్నాం. దాన్ని కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడుండి ఎలక్ట్రిసిటీ కంటే, ఇప్పుడుండి పెట్రోల్ డీజిల్ కంటే చాలా రిడక్షన్ కాస్ట్లో వస్తుంది. ఇది గేమ్ చేంజర్ అవుతుంది. నెక్స్ట్, ఇక్కడ నేనే 90లో పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకొచ్చాం. సోలార్ 8 రూపాయలు ఉంటే 2 రూపాయలకు తగ్గే పరిస్థితి తీసుకొచ్చాం. అదే మరి పవర్ ఛార్జెస్ ఇప్పుడప్పుడో చెప్పాను నేను పెంచమని, ఈరోజు మళ్ళా హామీ ఇస్తున్నా. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గించే దిశగా ముందు పోతాం తప్ప పెంచే సమస్య ఉండదు, అవసరం లేదు. అదే తెలుగుదేశం పార్టీ అవగాహన, సమర్థత. అలాంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేయకుండా 8 సార్లు 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇంకొక పక్కన చూస్తామంటే, ఈరోజు మొత్తం ఇక్కడ చూసినప్పుడు ఎనర్జీ ఇండిపెండెంట్ బై 2047, ఎనర్జీ కార్బనైజేషన్ బై 2047. మీరు ఒక్కసారి ఇమేజిన్ చేసుకుంటే పొల్యూషన్ టోటల్గా కానీ కంట్రోల్ చేస్తే ఎన్ని లాభాలు ఎన్విరాన్మెంట్ మీద వస్తాయి, ఎన్ని లాభాలు హెల్త్ మీద పడతాయి, ఇవన్నీ కూడా మనం ఊహించినప్పుడు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, వాటర్ సెక్యూర్ ఇండియా కింద 18% వరల్డ్ పాపులేషన్ ఉన్నారు. ఇండియా 4% వాటరే ఉంది. రాను రాను ఇంకా డిమాండ్ పెరుగుతుంది పాపులేషను, అర్బనైజేషను, ఇండస్ట్రియలైజేషన్ వల్ల. 40% మోర్ వాటర్ కావాలి 2047కి. వాటర్ ఈజ్ వెల్త్. డ్రింకింగ్ కానీ, తాగునీరు కానీ, ఇండస్ట్రియల్ నీరు కానీ, వ్యవసాయానికి కానీ, అదే మరిగా హైడ్రోజన్ తయారు చేసుకోవడానికి నీళ్లు కావాలి. ఈ నీళ్లు అనేది మనం ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకుంటే అంత మంచి ఫలితాలు వస్తాయి.
నెక్స్ట్ ఇక్కడ చూస్తే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను కూడా గట్టిగా అప్పుడు అడిగితే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ పెట్టారు. సురేష్ ప్రభుతో ఆ రోజు ఒక టాస్క్ ఫోర్స్ వేశారు, గవర్నమెంట్ మారింది, మళ్ళీ చేయలేకపోయారు. అది కాని వస్తే గంగా టు కావేరి మొత్తం నదుల అనుసంధానం, ఇక్కడ కూడా డబ్బుల సమస్య కాదు. కావాలంటే యూజర్స్ పేమెంట్ పెట్టుకోవచ్చు. ఈరోజు నేషనల్ హైవేస్ ఏ విధంగా అయితే అదే బడ్జెట్తో ఈరోజు రోడ్లన్నీ ఎంత బాగా చేయగలిగారంటే దానికి కారణం ఎవరైతే రోడ్లు వాడతారో వాళ్ళకు బిల్లు వెళ్తుంది. ఎవరైతే చిన్న చిన్న వాళ్ళు ఉంటారో స్కూటర్లు కానీ ఆటోలు కానీ ట్రాక్టర్లు కానీ సైకిల్స్ కానీ ఫ్రీగా ట్రావెల్ చేసే పరిస్థితి వస్తుంది. ఆ విధంగా మనం పీపీపీ మోడల్లో ఇవన్నీ చేయొచ్చు అన్నమాట. ఇంకో పక్కన ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా 30 ప్రాజెక్టుల్ని చేయాలనుకుంటున్నారు, కానీ మనం మాత్రం గోదావరి కృష్ణ పట్టసీమ ద్వారా రెండు నదుల అనుసంధానం చేసి 80 TMC నీళ్లు గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకిచ్చి అక్కడి నుంచి నీళ్లు పొదుపు చేసి శ్రీశైలం ద్వారా రాయలసీమకిచ్చాం. అది నిజమైన ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 నదులు ఉన్నాయి, వంశధార, నాగావళి, పోలవరం, గోదావరి, కృష్ణ, పెన్న. ఈ యొక్క 5 నదులకి మధ్యలో ఒక 69 ఉపనదులు ఉన్నాయి. ఇప్పటికి చాలా ప్రాజెక్టులు వచ్చాయి. నేను ఇప్పుడే చెప్పాను, పోలవరం నుంచి రైట్ మెయిన్ కెనాల్లో ప్రకాశం బ్యారేజ్కి నీళ్లు ఇచ్చాం. రేపు రాబోయే రోజు నాగార్జున సాగర్ వరకు తీసుకెళ్లి దానికి ఒక ప్రాజెక్ట్ తయారు చేశాం. రాయలసీమ బనకచర్లకు తీసుకెళ్తే ఆ వ్యవస్థ అంతా పనిచేస్తుంది. అంటే ఆ నీళ్లు రాయలసీమకు అంతటికి వెళ్ళిపోతాయి. ఇక్కడ లెఫ్ట్ పెయిన్ కెనాల్లో నేరుగా పైకి తీసుకొస్తే ఏదైతే నాగావళికి వెళ్తుంది, నాగావళి నుంచి హీర మండలం రిజర్వాయర్కి వెళ్తుంది, అక్కడి నుంచి వంశధారకి వెళ్ళి నేరుగా బారువ వరకు నీళ్లు వెళ్తాయి. కానీ దుర్మార్గమైన పని, పోలవరం ట్రబుల్లో పడేసే పరిస్థితికి వచ్చారు. 72% పూర్తి చేస్తే నీటి విలువ తెలియకుండా రివర్స్ టెండరింగ్ అని, అసలు రివర్స్ పాలనలో పోలవరాన్ని గోదావరిలో ముంచేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం సంబంధ టైం నేను మాట్లాడతాను, మీరు కూడా చూస్తున్నారు. అది ఎప్పటికవుతుందో చెప్పలేకుండా ఇప్పుడు కేంద్రమే చేయాలని కొత్త రాగం పలికే పరిస్థితి వస్తున్నారు. మీరు చేసిన తప్పుడు పని వల్ల రాష్ట్రం నష్టపోయింది. నష్టపోయి ఈరోజు ఎంత దుర్మార్గం అంటే వర్షాలు పడలేదు ఈ సంవత్సరం, రిజర్వాయర్లో నీళ్లు లేవు. నేను ఆలోచించిన విధానం, 5 సంవత్సరాలు కరువు వచ్చినా రిజర్వాయర్లో ఫుల్గా నీళ్లుంటే, భూగర్భ జలాలు పైన ఉంటే కరువును కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటామని ముందుకు పోతే వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ విధంగా కూడా ఇబ్బంది ఉంది. కానీ ఏ రాష్ట్రానికి లేనటువంటి వాటర్ అనేది నీరు సంపద మనకుంది. ఇది సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగితే భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది, బంగారు భవిష్యత్తు క్రియేట్ చేసే అవకాశం వస్తుంది. నెక్స్ట్ ఇక్కడి నుంచి టెక్నాలజీ, 3వది మనం చూస్తే టెక్నాలజీ. ఈరోజు డిజిటల్ పబ్లిక్ గూడ్స్ వచ్చాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేశారు. ఆధార్ వచ్చింది, బ్యాంక్ అకౌంట్స్ ఇంటరాపరబిలిటీ వచ్చింది, హెల్త్ వ్యాక్సిన్స్కి అంతా కూడా ఆన్లైన్లో చేశారు. అదే మరి డిజిటల్ లాకర్లు వచ్చాయి, ఈ రూపీ వచ్చింది, అనేక ప్రాజెక్టులు వచ్చాయి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫెసిలిటేట్ చేయడం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉపయోగించుకుంటే టెక్నాలజీ ఎంత ఉపయోగపడుతుందో ఒక ఉదాహరణ. ప్రైవేట్ గూడ్స్ ఉన్న యాప్స్ వచ్చాయి, ఎడ్యుకేషను, ఎంటర్టైన్మెంటు, కుకింగ్, అన్నీ కూడా ఇంట్లో కూర్చొని నాలెడ్జ్ మీరు చూసుకునే పరిస్థితి వచ్చింది. ఆ రోజు నేను అందుకనే ఫైబర్ గ్రిడ్ పెట్టి ప్రతి ఒక్క ఇంటికి 15 MBPS బ్యాండ్విత్ ఇవ్వాలని, తద్వారా ఇంటర్నెట్ కూడా ఇవ్వాలని,
ఇంటికి వైఫై కూడా ఇవ్వాలని 149 రూపాయలకి పెడితే దాన్ని కూడా భ్రష్టు పట్టించారు. టెక్నాలజీ తెలియదు లేనిపోయిన ఆరోపణలు చేసి పూర్తిగా టెక్నాలజీని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. కానీ చాలా ఉపయోగం ఉండబోతుంది. అదే మరి డెమోక్రటైజేషన్ ఆఫ్ నాలెడ్జ్, భవిష్యత్తులో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు జీపీటీ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఇవన్నిటి వల్ల నాలెడ్జ్ అనేది పేదవాడికి కూడా 80% అవైలబిలిటీ ఆన్లైన్లో వస్తే అక్కడి నుంచి డెసిషన్ మేకింగ్ కానీ ముందుకు తీసుకుపోవడం చాలా ఈజీ అవుతుంది. టెక్నాలజీ భవిష్యత్తులో కూడా చాలా పెను మార్పులు తీసుకురాబోతుంది. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే డ్రోన్స్ వస్తున్నాయి, రోబోటిక్స్ వస్తున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, IoT వస్తూ ఉంది, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఇవన్నీ కూడా అగ్రికల్చర్, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, పరిపాలన, రవాణా అన్నిట్లో కూడా పెను మార్పులు రాబోతున్నాయి. దీనివల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది, సమర్థత పెరుగుతుంది, ఆరోగ్యంలో ఖర్చులు తగ్గించుకునే అవకాశం వస్తుంది, వ్యవసాయంలో ఈల్డ్ పెరుగుతుంది, ఖర్చులు తగ్గుతాయి, ఇలాంటి అనేక లాభాలు రాబోతున్నాయి. అందుకే నేనేమంటున్నానంటే దీన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ కొంతమందికే పరిమితం కాకుండా ఎవరైతే కామన్ మ్యాన్ ఉన్నాడో, పేదవాడు ఉన్నాడో, అతనికి కూడా డిజిటల్ అడ్వాంటేజ్ ఉంటే ప్రోగ్రెస్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు డిజిటల్ కరెన్సీ వచ్చింది కాబట్టి నేను ఎప్పటి నుంచో ప్రమోట్ చేస్తున్నా, 500 రూపాయలు, 1000 రూపాయలు, 2000 రూపాయలు రద్దు చేస్తే ఈ రాజకీయ నాయకులు కానీ కొంతమంది బ్లాక్ మనీ పెట్టుకునే వాళ్ళ దగ్గర డబ్బులుండవు, దానివల్ల విపరీతమైన అభివృద్ధి అవుతుంది, ప్రభుత్వానికి డబ్బులు కూడా ఇబ్బంది ఉండవు, ఆదాయం పెరుగుతుంది. అలాంటిది రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. నెక్స్ట్, ఇది 4వ పాయింట్. ఇది ఇండియా, మన దేశం ఇప్పుడు చూస్తే డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంది, అడ్వాంటేజ్ ఉంది. ఇది రాబోయే 20 సంవత్సరాలు ఉంటుంది. 35% పాపులేషన్ మన దేశంలో 20 సంవత్సరాల కంటే వయసు తక్కువ ఉన్నారు. ఆవరేజ్ వయసు చూస్తే 29 సంవత్సరాలు, అదే జపాన్ 49 సంవత్సరాలు, అదే చైనా 39 సంవత్సరాలు. చైనా కంటే మనం 10 సంవత్సరాలు ఆవరేజ్ వయసు తక్కువ ఉందంటే అది మనకు రాబోయే అడ్వాంటేజ్. ఇంకో పక్కన ఎక్కువ పనిచేసే వాళ్ళు ఉన్నారు. డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే ఎక్కువ పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, పిల్లలు ముసలి వాళ్ళు తక్కువగా ఉన్నారు. దీనివల్ల 15-59 సంవత్సరాల వయసు ఉండే వాళ్ళంతా కూడా మనకు దేశమంతా ఉన్నారు. కానీ ఇప్పుడిప్పుడే ఈ వయసు ఉండే వాళ్ళు తగ్గుతున్నారు, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. దానికి కారణం మీరు చూస్తే ఒకప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ మనం అమలు చేశాం, దాని ఫలితం ఇప్పుడు కనపడిస్తూ ఉంది. దానికి ఏం చేయాలో కూడా నేను అక్కడే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బీహార్, మధ్యప్రదేశ్, యూపీకి అడ్వాంటేజ్ ఉంది. ఇంకా అంటే చిన్నవాళ్ళు, యంగ్స్టర్స్ ఎక్కువ ఉండే రాష్ట్రాలు ఇవి. సౌత్ ఇండియా మొత్తం ఏజింగ్ ప్రాబ్లం వస్తూ ఉంది, పెద్దవాళ్ళు ఎక్కువ ఉండే రాష్ట్రాలుగా తయారవుతున్నాయి, భవిష్యత్తులో ఈ యొక్క సమస్య కూడా వస్తుంది. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే ఆవరేజ్ ఏజ్ ఇండియా 3వ స్థానం, 28.77 ఏళ్ళు. 2036 కూడా 31.1 ఉంటాం. ప్రపంచం ఇప్పుడు 31, అదే మారిగా 2036 33.3, అదే మారిగా ఈరోజు చూస్తే జపాన్ 48.6, 52.6కి వస్తారు, చైనా 38.4, 46కి వస్తారు. అంటే ఇది పెద్ద అడ్వాంటేజ్ మనకు ప్రస్తుతం. ఈ అడ్వాంటేజ్ని శాశ్వతంగా మనం పెట్టుకోగలిగితే భవిష్యత్తులో మనకు తిరుగు ఉండదు. కానీ దానికి ప్రణాళిక ఇప్పటి నుంచి తయారు చేయాలి. ఈ పక్క మీరు చూస్తే స్టేట్ల వారీగా ఇప్పుడు ఎల్డర్లీ అంటే 60 సంవత్సరాల పైన ఉండేవాళ్ళు, బీహార్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఇండియా,
అక్కడి నుంచి కిందికి వస్తే కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంటే బెటర్గా ఉంటుంది. తెలంగాణ చూస్తే 11, అది 17.1 అవుతుంది 2036కి. ఆంధ్రప్రదేశ్ 12.4, అది 18.9కి అవుతుంది. దీనికి ఒకటే మార్గం, ఎక్కడికక్కడ పాపులేషన్ మేనేజ్మెంట్ చేయగలిగితే డబ్బులు వచ్చినప్పుడు మనుషులు బిజీ అయిన తర్వాత పిల్లల్ని కూడా కరెంట్ ఒక పెద్ద ఇండస్ట్రీగా భావిస్తారు. కానీ సమాజానికి కావాల్సింది పిల్లల అవసరం. చైనాలో స్ట్రిక్ట్గా పాపులేషన్ కంట్రోల్కి వెళ్ళారు. ఈరోజు డిమినిషింగ్ రిటర్న్ స్టార్ట్ అయినాయి. వాళ్ళు పెంచాలన్నా పెంచలేకపోతున్నారు. చాలా దేశాల్లో సరైన సమయంలో ఆలోచించకుండా పోయిన దానివల్ల ఈరోజు ఆ దేశంలో చాలా సమస్యలు వచ్చాయి. భారతదేశానికి ఆ అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు కానీ కరెక్ట్గా చేయగలిగితే ప్లాన్ చేయగలిగితే రాబోయే 100 సంవత్సరాలు కాదు, ఇంకా ఎక్కువ సంవత్సరాలు ప్రపంచానికి సేవలు చేసే అవకాశం ఒక్క భారతదేశానికే ఉంటుంది. దానికి కారణం యువత ఎక్కువ ఉండే దేశంగా, టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్న దేశంగా మనం ఉంటాం కాబట్టి ఆ అడ్వాంటేజ్ మనకు వస్తాయి. అందుకే నేను ఇది సజెస్ట్ చేస్తున్నా. లేకపోతే మనం కూడా ఒక 20 ఏళ్ళ తర్వాత తీరిగ్గా బాధపడే పరిస్థితికి వస్తుంది. అప్పుడు చెప్పినా మనం చేయలేని పరిస్థితి వస్తాం. ఆ ప్లానింగ్ కానీ మోటివేషన్ కానీ ఇప్పుడే చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఇక్కడ ప్రజల్ని ఒక ఆస్తిగా చూడాలి. అందుకే నేను చెప్పింది ఇంత మునుపు దేశాలు ఏ విధంగా అయ్యాయో మీకు చెప్పాను. దీనికోసం మనందరం కూడా వర్కౌట్ చేసుకో ముందుకు పోతే మనం అనుకున్న లాభాలు వచ్చే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్, ఇక్కడ నేను, ఇది చాలా ముఖ్యమైన స్లైడ్. ఇది దీంట్లో చూస్తే P4 మోడల్, P3 మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అన్ని ప్రాజెక్టులు అన్ని కాలేజీలు ఈ మోడల్లో ఉన్నాయి. ఇప్పుడు దానివల్ల సంపద వచ్చింది, పనులు అవుతున్నాయి, కొంతమందికే పరిమితం అవుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పే P4 మోడల్, పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రజల్ని సెంట్రల్ పాయింట్ చేసి. ప్రైవేట్ అంటే వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ, పబ్లిక్ అంటే గవర్నమెంట్స్, భాగస్వామ్యం, పార్ట్నర్షిప్. ఈ 4 చేయగలిగితే ఈ పేదవాడిని ఈ మోడల్లో రిడ్యూసింగ్ గ్యాప్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్, ఆర్థిక అసమానతలు తగ్గించడం ఆటోమేటిక్గా కాదు. నేను కూడా ఆర్థిక సంస్కరణ పెట్టినప్పుడు ట్రికిల్ డౌన్ అవుతుంది అనుకున్నాం. ట్రికిల్ డౌన్ అవుతుంది, స్లోగా అవుతుంది. అదే సమయంలో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోతాయి. కోటీశ్వరులు 100,000,000,000,000 కోట్లకు వెళ్ళిపోతారు. పేదవాడికి మాత్రం రోజుకు 150 రూపాయలు తిండికి కూడా ఉండదు. అలాంటి వ్యవస్థ కరెక్ట్ కాదు. అందుకే నేను ఈ మోడల్ని ప్రతిపాదిస్తున్నా. కాన్షియస్గా మన ప్రభుత్వాలు అనేటివి పాలసీలు నిర్ణయిస్తాం, విధానాలు నిర్ణయిస్తాం. ఆ విధానాల వల్ల ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి, పేదరికం లేని సమాజం ఉండాలి. అందుకే దీన్ని చెప్పినప్పుడు ఈరోజు ఎక్కడికక్కడ అమరావతి కూడా ఒక మోడల్, 32,000 మంది రైతులు, రైతుల్ని రాజధాని అభివృద్ధిలో భాగస్వాములు చేశాం. అక్కడ అమరావతి వచ్చుంటే 32,000 మంది రైతులు, అక్కడుండే పేదవాళ్ళు, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగేటివి, పేదరికం నుంచి పైకొచ్చేవాళ్ళు, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వచ్చేటివి. అందుకే నెక్స్ట్, ఈ మోడల్లో మీరు చూస్తే చాలా స్పష్టంగా హ్యూమన్ లీడర్షిప్, స్కిల్లింగ్ అండ్ హ్యాండ్ హోల్డింగ్లో, ఆరోగ్య విషయంలో, చదువు విషయంలో, స్కిల్ డెవలప్మెంట్ విషయంలో శ్రద్ధ పెట్టాలి, సోషల్ విషయంలో సోషల్ సెక్యూరిటీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, ఫార్మర్స్ గ్రూపులు ఇవన్నీ పెట్టుకోవాలి, హౌసింగ్ కానీ, ఇంటర్నెట్ కానీ, రోడ్డు కానీ, స్కూల్స్ కానీ, ఆరోగ్యంగా ఇన్సూరెన్స్ కానీ, బ్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవాలి, ఫైనాన్షియల్గా బ్యాంక్ అకౌంట్ కానీ, లోన్స్ కానీ ఇవన్నీ క్రియేట్ చేయాలి, వాటర్ కానీ,
సాయిల్ కానీ ఇవన్నీ ఏం చేయాలో వాళ్ళకి నేచురల్ రిసోర్స్ కూడా వాళ్ళని భాగస్వాములు చేయాలి. ఇక్కడ జన్మభూమి స్పిరిట్ పెట్టి నేను ఇక్కడ చెప్పింది, ఒక వ్యక్తి ఆరు ఒక సంస్థ ఒకరు లేకపోతే ఎక్కువ మందిని హ్యాండ్ హోల్డ్ చేసి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్లాన్ చేసి వాళ్ళని మనతో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వం మానిటర్ చేయాలి, అవసరమైతే ప్రభుత్వ ఫండ్స్ ఖర్చు పెట్టాలి, పెట్టి ప్రతి ఒక్కరిని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే విధానాలకు రూపకల్పన చేయాలి. నా జీవితాశయం ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి పేదవాడుగా ఉండడానికి వీలు లేదు. వాళ్ళ మీద దృష్టి పెడతాం, వాళ్ళ పైకి తీసుకొస్తాం, అన్ని విధాల ఇది సాధ్యం. టెక్నాలజీ కూడా మెచ్యూరిటీ వచ్చింది, మానిటరింగ్ కూడా చాలా ఈజీ, బటన్ నొక్కడం కాదు. ఆ బటన్ నొక్కడంలో ఎవరికి లాభం వచ్చిందో చెప్పే పరిస్థితి ఉండాలి తప్ప ఒట్టొట్టి బటన్ల వల్ల లాభం లేదు. నొక్కేది 10 రూపాయలు, దోచేది 50 రూపాయలు. నెక్స్ట్, ఇక్కడ 5వ స్ట్రాటజీలు నేను మీకు చెప్పింది. మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, గ్లోబల్ ఎకానమీతో మనం అందరం కూడా అనుసంధానం చేసుకోవాలి. ఎందుకంటున్నారంటే ఈ డికేడ్ మంది అంటున్నారు, కాదు ఈ సెంచరీ బిలాంగ్స్ టు అస్, దాంట్లో నాకు సందేహం లేదు. ఎక్కడికక్కడ ఇండియన్స్ అంతా కూడా గ్లోబల్ పర్ఫార్మర్స్గా తయారు కావాలి. 100 ఇయర్స్ ఇండిపెండెన్స్ రోజున మనం టెక్నాలజీ ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి రావాలి, స్కిల్డ్ మ్యానుఫ్యాక్చర్ని సప్లై చేసే పరిస్థితి రావాలి, ఎనర్జీ ఎక్స్పోర్ట్ చేయాలి, సేవలు అందించాలి, ప్రోడక్ట్స్ కూడా ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి రావాలి. ఇవన్నీ రావాలంటే దేశంలో కూడా పావర్టీ, ఇలిటరసీ, మాల్ న్యూట్రిషన్ ఇవన్నీ మనం అడ్రస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దిస్ ఆర్ ఆల్ ది గోల్స్ 100 ఇయర్స్ ఇండిపెండెన్స్ రోజున మనం సెలబ్రేట్ చేసుకోగలిగితే అదే ఈ యొక్క దేశానికి మనం నిజమైన నివాళులు అర్పించినట్టు అవుతుంది, ఈ దేశం పట్ల మనం నిజమైన భక్తిగా ముందుకు పోయినట్టు అవుతుంది. అది చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. నెక్స్ట్, ఇక్కడికి వచ్చిన నాన్ రెసిడెంట్ ఇండియన్స్, ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు 1,80,00,000 మాత్రం ఉన్నారు. అమెరికాలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియన్స్, అందులో అగ్రస్థానం తెలుగు వాళ్ళు. ఈరోజు ఎన్ఆర్ఐస్ అనేవాళ్ళు 108 బిలియన్ US డాలర్స్ సంవత్సరం మన దేశానికి పంపిస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశానికి పంపేయడం లేదు, అది ఒక భారతదేశానికి వస్తూ ఉంది. వీళ్ళు కానీ 10 కోట్లు అయితే $1 trillion వేరే దేశాల్లో డబ్బులు సంపాదించి ఆ డబ్బులు మన దేశానికి పంపిస్తారు. అది పెద్ద ఆదాయం మనకు. దీనివల్ల వాళ్ళ జీవితాలు బాగుపడితే దేశం బాగుపడుతుంది. ఇంకో పక్కన ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నా, మీరు కూడా ప్రపంచం ఎక్కడ పోయినా జన్మభూమి మర్చిపోకుండా, నీతో పుట్టిన వాళ్ళు నీ గ్రామంలో పేదవాళ్ళు ఉన్నారు, P4 మోడల్ ద్వారా ఒకరిని కానీ ఎక్కువ మంది కానీ నీ శక్తి ఇచ్చేసుకుని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోండి. వాళ్ళ ఎడ్యుకేషను, స్కిల్లు, వాళ్ళ ప్రొడక్టివిటీ ఇవన్నీ పెంచి వాళ్ళు కూడా పైకి తేవడం కోసం బాధ్యత తీసుకోవాలని అప్పీల్ చేస్తున్నా. నెక్స్ట్, ఇక్కడికి పోయినప్పుడు నేను దేశం కోసం ఇవి ఇచ్చినప్పుడు ఇంక డిస్కస్ చేసి విషయం కూడా తయారు చేస్తాను, అది నా బాధ్యతగా నేను భావిస్తున్నా. అయితే ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రప్రదేశ్ నెంబర్1 రాష్ట్రంగా తయారు చేయాలి. ఈరోజు చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, నాకేమాత్రం అనుమానం లేదు. ఒక అవకాశం 5 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. మంచి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయాం. కానీ అట్లని చెప్పి మనం ఏదో డిమారలైజ్ అయిపోతే పూర్తిగా శాశ్వతంగా నష్టపోతాం. అందుకనే ఈరోజు మనం చేయాల్సింది, ఒకప్పుడు సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ 2029 నెంబర్1 అని పెట్టుకున్నాం. కానీ ఈరోజు చూస్తూ ఉంటే నిన్నే డచ్ బ్యాంక్ అయితే ఒక రిపోర్ట్ ఇచ్చారు, కొన్ని కొన్ని తెలంగాణ రాష్ట్రం 3వ ప్లేస్కి వస్తే ఆర్థికంగా ఇంప్రూవ్ చేసుకొని మనం 8 నుంచి 11వ ప్లేస్కి వెళ్ళాం. నిన్నే లిక్కర్ కోసం బాండ్స్కి వెళ్ళారు,
అంటే ఇప్పటికే 13,000 కోట్ల రూపాయలు లిక్కర్ పైన తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చారు. మళ్ళీ ఇంకొక 12,000 కోట్లకి వెళ్ళారు. ఎవడు డబ్బులు పెట్టలా అంటే ఎందుకు పెట్టలేదు మీరు ఆలోచిస్తే, గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చినా పెట్టలేదంటే ఈ ప్రభుత్వం పైన నమ్మకం పోయింది, విశ్వాసం లేదు, వీళ్ళకు డబ్బులు ఇస్తే తిరిగి రావనే అభిప్రాయంతో ఇప్పుడు డబ్బులు పెట్టే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితున్న నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, మళ్ళీ కష్టపడదాం, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ 2047కి ఒక విజన్ తయారు చేసుకుని 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మనం అందరం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందులో ఇక్కడ కూడా ఫ్రీడమ్ ఫ్రమ్ కరప్షన్ అండ్ క్రైమ్, లీడింగ్ టు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ రెవల్యూషన్, అచీవింగ్ ఫ్రీడమ్ ఫ్రమ్ పావర్టీ, అవినీతి నేరాలని కాపాడుకోగలిగితే అక్కడి నుంచి సంక్షేమం పరిగెత్తుంది, డెవలప్మెంట్ ప్రమాణం జరుగుతుంది, ఆటోమేటిక్గా పేదలు లేని రాష్ట్రంగా తయారు చేసుకునే అవకాశాలు వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ కొటేషన్ మీ అందరికీ చెప్తున్నా, స్వామి వివేకానంద, ఇది మనకు వర్తిస్తుంది, మీరందరూ కూడా ఒకసారి దీన్ని చూడాలి. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ వీఆర్ అండ్ వాట్ ఎవర్ వీ విష్ అవర్ సెల్స్ టు బీ, వీ హ్యావ్ ది పవర్ టు మేక్ అవర్ సెల్స్. ఇఫ్ వాట్ వీఆర్ నౌ హ్యాస్ బీన్ ది రిజల్ట్ ఆఫ్ అవర్ ఓన్ పాస్ట్ యాక్షన్స్, ఇట్ సర్టన్లీ ఫాలోస్ దట్ వాట్ ఎవర్ వీ విష్ టు బీ ఇన్ ది ఫ్యూచర్ కెన్ బి ప్రొడ్యూస్డ్ బై అవర్ ప్రజెంట్ యాక్షన్స్, సో వీ హ్యావ్ టు నో హౌ టు యాక్ట్. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం, బాగా ముందుకు పోయాం. 2014-19 దేశంలో 1 అభివృద్ధి చేశాం. ఒక్క నిర్ణయం మీరు చేశారు, ఆ నిర్ణయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం. ఇప్పుడు 20 ఎన్నికకి వెళ్ళిపోయాం. మళ్ళీ ఇప్పుడు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వివేకానంద చెప్పింది, మనం చేసిన పనుల వల్ల ఆ ఫలితాలు మనమే అనుభవిస్తాం. ఒకప్పుడు చేసిన పనుల వల్ల ఆ ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తున్నాం, ఇప్పుడు చేసే పనుల వల్ల కర్మ వల్ల భవిష్యత్తులో అనుభవిస్తాం. కాబట్టి మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఏం చేయాలి, ఏం చేస్తే మంచి జరుగుతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని స్వామి వివేకానంద ఆ రోజు చెప్పాడు. అది మనందరికీ వర్తిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక వ్యక్తికి కానీ, ఒక వ్యవస్థకు కానీ, ఒక రాష్ట్రానికి కానీ ఇది వర్తిస్తుంది. అందుకే మన ప్రణాళికలు ఇప్పటి నుంచి తయారు చేసుకుంటే దానికి మంచి ఫలితాలు వస్తాయి. అందుకే నేను భారతదేశం యొక్క శక్తి అమోఘం, ఊహించని శక్తి ఉంది. ఒకప్పుడు స్లీపింగ్ జెయింట్ అనేవాళ్ళు, ఇండియన్ గ్రోత్ అని ఎగతాళి చేసేవాళ్ళు, అంటే 2% వస్తుందని. అదే ఆర్థిక సంస్కరణ తీసుకొస్తే ప్రపంచమే ఆశ్చర్యపోతా ఉంది. కోవిడ్లో కూడా ప్రపంచంలో ఎక్కువ గ్రోత్ వచ్చిన రాష్ట్రం ఇండియా. అది ఒక సంస్కరణల ఫలితం. దానికి టెక్నాలజీ ఆడైంది, అన్ని ఆడైనాయి. ఇప్పుడు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, దీనిపైన సిరీస్ ఆఫ్ సెషన్స్ పెట్టుకుంటాం. అందరూ ఇన్వాల్వ్ కండి, మేధావులు ఇన్వాల్వ్ కండి, మీరు సూచనలు ఇవ్వండి, అవన్నీ తప్పకుండా తీసుకుని దేశానికి ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక విజన్ తయారు చేసి దాన్ని మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ట్రాక్లో పెట్టే బాధ్యత ప్రపంచంలోని తెలుగు జాతిని ఒక అగ్రజాతి జాబితాలో తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి గట్టిగా చప్పట్లతోటి విజన్ 2047 ఎంతో క్లారిటీ ఇచ్చి, నేచురల్ రిసోర్సెస్ P4 మోడల్, అలాగే రాబోయే సంవత్సరాల్లో మనకంటూ ఒక విజన్ ఎందుకు పెట్టాలి అని ఇంత క్లారిటీతో చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఆన్ దట్ నోట్, దీనికి కార్యరూపం
తాలుస్తూ ఒక ప్రతిజ్ఞ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మన విచ్చేసిన వారితో మీరు ప్రతిజ్ఞ ముందు చర్చ పెడతారా? డౌట్స్ క్వశ్చన్ ఆన్సర్స్ క్వశ్చన్ ఆన్సర్ తర్ లాస్ట్. అలాగే ఒక ఫ్యూ క్వశ్చన్స్ తీసుకుందాం సార్. యా విజన్ డాక్యుమెంట్ సార్. యా క్వశ్చన్స్ అడిగేవారు చేతులు ఎత్తారండి. విల్ సెండ్ ద మైక్ టు యూ. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఎస్ హాయ్ నిలబడండి అమ్మా. హాయ్ ఐ యామ్ వెంకట సత్యనారాయణ దోనిపూడి. గట్టిగా గట్టిగా. ఐ యామ్ ఎస్ వెంకట సత్యనారాయణ దోనిపూడి ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ బాస్టన్ అండ్ ఐ వాంట్ టు థాంక్ చంద్రబాబు నాయుడు గారు ఫర్ ప్రెజెంటింగ్ ఎస్ ఆల్ ఆఫ్ us టు మైక్ ఒక జీట్ ముందుకు రాకూడదు. తమ్ముడు ముందుకు రా, ముందుకు వస్తే విజిబిలిటీ వస్తుంది. క్వశ్చన్స్ అడిగేవారు కొంచెం ముందుకు వచ్చి మీ క్వశ్చన్స్ అడగండి. రండి అడుగుమా. Yeah, I want to thank you for your vision 2047. It is so great and I like your presentation. And what I would like to say to one and all here is greetings for the 77 Independence Day. Telugulo kuda maatladama andarku artham avutundi. And actually what I wanted to say is you are a big visionary and you are one of the leaders who showed us the way in growing Hyderabad with an internet revolution. And you got the technology revolution in such a way that you brought Microsoft, ISB and what not. So what I request you is to do the same for WISAC. Bring the technological revolution for WISAC in the areas of artificial intelligence, machine learning, hardware chips. That is very important right now. India is looking towards bringing the manufacturing chips and also automotive manufacturing is another big place where we can take advantage in electronic vehicles. Make WISAC the automotive hub and the chip hub. So that's my request to you, sir. And what I would like to ask you is, my question to you is, basically in what way we can help you in your 2047 initiative and also for our community, for our Telugu community in Andhra Pradesh. మీ పేరేం బ్రదర్? వెంకట సత్యనారాయణ దోనిపూడి. వెంకట సత్యనారాయణ గారు, ఇప్పుడు మీరు చెప్పింది హార్డ్వేర్ కూడా మనం చాలా వీక్గా ఉన్నాం ఒకప్పుడు. ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రద్ధ పెట్టిన తర్వాత సెకండ్ లార్జెస్ట్ ప్రొడక్షన్ వరల్డ్ వైడ్ మనం ఉన్నాం. మీరు అన్నట్టు కండక్టర్స్ కానీ ఇవి కొంచెం సెమీ కండక్టర్స్ ఇవన్నీ కొంచెం వెనకబడ్డాం. అవి కూడా మనం ఎప్పటి నుంచో కోరుకుంది చేయాలని. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కూడా ప్రెషర్ పెట్టాం కానీ జరగలేదు. అవన్నీ గ్యాప్ ఏరియాస్ అన్ని కూడా ఐడెంటిఫై చేసుకుని మనం ముందుకు పోగలిగితే చాలా ఇది వస్తుంది. విశాఖపట్నానికి వచ్చినప్పుడు నేను ఆ రోజు డేటా సెంటర్ ఇక్కడ పెట్టాలని చెప్పి ప్రయత్నం చేశాం. అది వచ్చుంటే నాలెడ్జ్ ఎకానమీకి సంబంధించి కొన్ని లక్షల మంది ఇక్కడ కుటుంబాలు బాగుపడేవాళ్ళు. రెండోది ఫిన్టెక్ ఇక్కడి నుంచి సింగపూర్ లండన్లో ఉంది. మూడో సెంటర్గా ఇండియాలో విశాఖపట్నాన్ని ఎంపిక చేసుకొని చేయాలనుకున్నాం. అది కూడా వీళ్ళు వచ్చిన తర్వాత ఇచ్చేశారు. ఇలాంటి ఇనిషియేటివ్స్ అన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఈరోజు నేను ఎప్పుడో తీసుకొచ్చిన HSBC ఇక్కడే విశాఖపట్నంలో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తే ఆ కంపెనీ కూడా వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. ఏది ఏమైనా విశాఖపట్నానికి భవిష్యత్తు ఉంది. తప్పకుండా అవన్నీ తెచ్చే బాధ్యత తీసుకుంటాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇంటలెక్చువల్స్గా ఉండే మీరు కానీ చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోని వాళ్ళకు కూడా మనం హ్యాండ్ హోల్డ్ చేస్తూ, అందుకే నేను చెప్పాను P4 అన్నాను. కనీసం మీకుండే శక్తి ఒక కుటుంబాన్నో ఐదు కుటుంబాలను పైకి తేగలిగితే దానివల్ల చాలా లాభాలు వస్తాయి. ఇక్కడ నేను ఇచ్చిన మోడల్ మీరు చూస్తే ఒకప్పుడు ఆర్థిక సంస్కరణలు IT, ఇప్పుడు నేను ఇచ్చిన మోడల్ మీరు చూస్తే ఎనర్జీ యాజ్ ఎ గేమ్ చేంజర్. ఎందుకు ఆ మాట వాడానంటే ఈరోజు సోలార్, విండ్, హైడల్
హైబ్రిడ్ మోడల్. అన్ని రంగాలకు కానీ ఎలక్ట్రిసిటీ వాడే పరిస్థితి వస్తే కాస్ట్ ఆఫ్ ఫ్యూయల్, కాస్ట్ ఆఫ్ ఎనర్జీ చాలా తగ్గుతుంది. ప్రపంచంలోనే కాంపిటేటివ్గా మనం పనిచేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఇంకోటి కూడా ఆలోచిస్తున్నాను నేను, మన రాష్ట్రానికి వస్తే వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో కూర్చొనే ప్రపంచ కంపెనీలకు పనిచేసే పరిస్థితి తీసుకొస్తాం, ప్రపంచ కంపెనీస్ అన్ని ఇక్కడ తీసుకొస్తాం. దీనికి మీ ఇంట్లో బోరు కొడితే అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే వర్క్ స్టేషన్స్ ఎవ్రీ మండల్ హెడ్ క్వార్టర్లో క్రియేట్ చేస్తాం, మీరు అక్కడ పోయి పనిచేయచ్చు, అక్కడ ట్రైనింగ్ ఇస్తాం, అక్కడి నుంచి నేరుగా మీరు ఫిజికల్గా పోవాలంటే ఎక్కడికైనా మూవ్ కావచ్చు, లేకుంటే వేరే కంపెనీస్లో పనిచేయాలంటే ఇక్కడి నుంచే కూడా పనిచేసుకోవచ్చు. మీ శక్తి సామర్థ్యం, మీ నాలెడ్జ్ అప్గ్రేడేషన్, మీ స్కిల్ అప్గ్రేడేషన్ పైన ఉంటుంది. ఇవి తెచ్చే బాధ్యత నాది, గైడ్ చేసే బాధ్యత నాది, అందిపుచ్చుకునే బాధ్యత మీది. మళ్ళీ ఏ పార్టీ వల్ల మీకు లాభం వస్తుందో కూడా డిస్కషన్ చేయాలి. మీరు ఇంటలెక్చువల్స్కి వచ్చింది ఒక సమస్య కూడా ఉంటుంది, జరిగితే దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటా ఉంటారు, లేకపోతే జరిగేటప్పుడు మాత్రం పట్టించుకోరు. అట్లా కాకుండా చర్చ జరగాలి, అది అనునిత్యం జరగాలి. అందుకే నేను చెప్పాను వివేకానంద కొటేషన్ ఇచ్చింది, ఒక వ్యక్తి వల్ల సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతాం, సరైన సమయంలో రాంగ్ నిర్ణయం తీసుకుంటే ఎక్కడికో బ్యాక్ వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. I am sure you are forming the government and I would say that next government will be yours. Thank you. Thank you Satyanarayana gar. Meer andaru kuda pan cheyali. Thank you ma. Next evarandi, please raise your hand. Yes sir. Hello. Ivandi amma ki ivandi. Variki ivandi. హలో, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. సార్ ఇక్కడ సార్. చెప్పమా సార్. నా పేరు కార్తికేయ, ఫోర్త్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. మీతో ఈ 77వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అందులోనూ విజన్ 2047 డాక్యుమెంట్లో మేము పాల్గొనడం, ఆ లాంచ్లో మేము పాల్గొనడం చాలా ఆనందకరంగా ఉంది సార్. సార్ ఈ మధ్యకాలంలో మీరు ప్రతిపాదించిన ఒక కాన్సెప్ట్ నన్ను బాగా ఆలోచింపజేసింది సార్. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ ప్రతి మండలంలోనూ మీరు అధికారంలోకి వచ్చాక ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పారు సార్. అది ఒక ఆ పనిచేసే వ్యక్తికే కాకుండా ఆ కుటుంబానికి, ఆ గ్రామానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అనిపిస్తుంది సార్. ఆ ఒక విద్యావంతుడు ఆ ఒక గ్రామంలో ఉంటే వారితో పాటు ఇంకో ఇద్దరికి తోడ్పడాలి అని మీరు చెప్పిన మీ భావాలు మమ్మల్ని ఆలోచింపజేశాయి సార్. థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. థ్యాంక్ యూ ఫర్ అస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ విజన్. You are always inspiring with your commitment and administration, sir. Sir, coming to the point, మన ఆంధ్రప్రదేశ్ అనేది ఆంధ్రప్రదేశ్ ఎకనామీ అనేది ఎక్కువ అగ్రికల్చర్ అండ్ రూరల్ ఏరియాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. సో మనకి రాను రాను అగ్రికల్చర్ అనేది పండించే వాళ్ళు తగ్గిపోతున్నారు, కానీ నెంబర్ ఆఫ్ ల్యాండ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి సార్. అన్ఎంప్లాయ్మెంట్ అనేది కొంచెం తగ్గుతుంది సార్ ఈ ఏరియాలో. సో అన్ఎంప్లాయ్మెంట్ యూత్ని మీకు ఇచ్చే హామీలు, మీరు ఇచ్చే హామీలు ఎవరు ఇవ్వలేదు సార్ ఇప్పటివరకు. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఈ రూరల్ డెవలప్మెంట్కి ఎలా తోడ్పడుతుంది, మీ ఐడియాస్ ఏమైనా ఇవ్వగలరా? అంటే ఇప్పుడు మెయిన్గా ఏంటంటే అన్ని రంగాల్లో కూడా మార్పులు వస్తాయి. సమాజంలో ప్రజల్ని ఒక ఆస్తిగా చూడాలి మనం, ఒక అసెట్గా. మన డబ్బుల్ని ఒక క్యాపిటల్గా చూస్తాం, ప్రజల్ని కానీ ఒక క్యాపిటల్గా చూస్తే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరి ఆదాయం పెంచాలి. దానికి మార్గాలు ఏమన్నా మీరు ఒక మాట చెప్పారు, మీ ఊర్లో నువ్వు పని చేసుకుంటే, తల్లిదండ్రులు చూసుకుంటే, వ్యవసాయం చేసుకుంటే నీకు సంవత్సరానికి ఒక 50,000-40,000 రూపాయలు వస్తుంది అనుకుందాం ఉదాహరణకు. అదే నువ్వు చదువుకొని మీ ఊరు నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ మండల్ హెడ్ క్వార్టర్లో పెట్టినటువంటి ప్లేస్ నుంచి నువ్వు కానీ వర్చువల్గా పనిచేస్తే ప్యాకేజ్ నెలకు 100,000 రూపాయలు రావచ్చు, తెలివితేటలుంటే 200,000 రావచ్చు. దాన్ని ఆటోమేటిక్గా మీ ఊర్లో ఉండి నువ్వు ఒక 200,000 రూపాయలు నెలకు సంపాదిస్తే ఒక 5-6 మందికి కానీ స్కిల్ డెవలప్మెంట్ అవి చేయగలిగితే వాళ్ళ జీవితాల్లో కూడా పెను మార్పులు వస్తాయి, నువ్వు కూడా మీ తల్లిదండ్రులు చూసుకునే అవకాశం వస్తుంది. ఆ టైప్ ఆఫ్ ఇన్నోవేషన్లో మనం ముందుకు పోవాలి. అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ అవకాశాలు నేను కూడా మీకు ఒక ఇగ్నైట్ చేయడానికి, మీ ఆలోచన విధానాన్ని రేకెత్తించడం నేను ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు నేను విజన్ 2020 అన్నాను. అప్పుడు ముఖ్యమంత్రిగా నేను ప్రతి ఒక్క ఊరికి వెళ్ళాను,
వెళ్ళినప్పుడు చదివించండి. చదువు వల్ల నీ పిల్లలు చాలా ప్రయోజకులు అవుతారు. ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు నువ్వు ఆయనకి ఇచ్చినా 100 ఎకరాలు ఇచ్చినా అతను ప్రయోజకుడైతే 1000 ఎకరాలు విలువ చేసే డబ్బులు సంపాదిస్తాడు అని చెప్పేవాడిని. ఈరోజు నిజమైంది. ఎందుకంటున్నారంటే నాలెడ్జ్ ఎకానమీలో మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి. వ్యవసాయం కూడా ఇగ్నోర్ చేయకూడదు, రైతును కూడా ఆదుకోవాలి. అందుకే నేను మొన్న కూడా చెప్పాను, టెక్నాలజీ తీసుకొస్తాం, రైతును ఆదుకుంటాం, నెలకు 20,000 రూపాయలు సంవత్సరానికి 20,000 రూపాయలు ఆయనకి ఇస్తాం. అందుకే సూపర్ 6లో అది కూడా ఉంది. ఇవన్నీ చేస్తూనే రూరల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ శ్రద్ధ పెడతాం, పెట్టాలి కూడా. పెట్టినప్పుడే ఈ యొక్క అర్బన్ ఏరియాలు రూరల్ ఏరియాలు రెండు కూడా సమతుల్యంతో ముందుకు పోతే భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. టెక్నాలజీ ఏజ్లు ఇవన్నీ సాధ్యం చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి. అక్కడ వారికి ఇవ్వండి, వారు అడుగుతున్నారు. లేడీస్. సార్ నమస్తే సార్. ఏం పేరు చెప్పండి? నా పేరు నరసింహరావు సార్, నేను గ్రాడ్యుయేట్ని. నేను ఇప్పటిదాకా నా అనుభవంలో చూసినటువంటి రాజకీయవేత్తల్లో ప్రస్తుతం కానీ గత తరంలో కానీ భారతదేశంలో అత్యున్నతమైన అతి కొద్ది మంది నాయకుల్లో మీరు కూడా ఒకరు సార్. మిమ్మల్ని చిన్ననాటి నుంచి నేను అదే కోణంలో చూస్తున్నాను. ఎప్పటికీ మాలాంటి వారికి ఈరోజు మీరే ఆదర్శం సార్. ఎందుకంటే అనేకమైన సంస్కరణలు ఇటు రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు కావచ్చు, మేము మా కళ్ళారా చూసాం. 2000 ఇక్కడ వైజాగ్లోనే హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు మీరు 10 రోజులు ఇక్కడే ఉండి మీరు చూపిన చొరవ, ఆ మీరు ఇక్కడ చేసినటువంటి సేవ, ఇక్కడున్న పరిస్థితుల్ని పర్యావరణాన్ని కూడా చక్కబెట్టి వెళ్ళిన గొప్ప ఘనమైన నాయకత్వం మీది. అందులో భాగంగానే ఇక్కడ ఈరోజు మేము చూసిన ఈ భూగర్భ విద్యుత్ కేబుల్ కూడా ఆ ఇంప్లిమెంటేషన్లో భాగంగానే జరిగింది సార్. కాబట్టి మేము ఎప్పటికీ మీ ఘనతను గుర్తుంచుకుంటాం సార్. అయితే నా ప్రశ్న ఏమిటంటే సార్, మీరు ఇందాక చెప్పారు సార్ తెలుగువారు అతి సమీప భవిష్యత్తులోనే జ్యూస్ని రీప్లేస్ చేస్తారు అని చెప్పారు. ఇది నిజంగా వినడానికి చాలా ఆసక్తిగా ఉంది సార్ మీరు చెప్పిన విషయం. ఇలా ఎలా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు సార్? దయచేసి ఈ సభాముఖంగా మాకందరికీ ఆ మీ నోటు ద్వారా ఆ సందేహాన్ని నివృత్తి చేస్తారని నేను ఈ సభాముఖంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్. మీరు ఒక మాట చెప్పారు, మా చాలా సంతోషం. జూయిష్ని కూడా ఆ కొండే పాలకులు హిట్లరు వీళ్ళంతా చాలా హింస పెట్టారు. ఎంత అయితే వాళ్ళు ఇబ్బంది పెట్టారో అంత రాడి తెలిపారు. బలమైన ప్రగాఢమైన కోరిక పుట్టింది వాళ్ళలో, మనం కష్టపడాలని కష్టపడ్డారు. టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళంతా ఉండేది 1 కోటి మంది జనాభా ఆ దేశం అంతా. చుట్టుపక్కల అన్ని ఇబ్బందులు ఉన్నాయి. దేశంలో వర్షం కూడా పడదు, 250-300 మిల్లీమీటర్ల వర్షపాతం. అక్కడి నుంచి ఎవ్రీ డ్రాప్ని సేవ్ చేసుకుంటూ వ్యవసాయం హైటెక్ వెళ్ళారు. నేను ముఖ్యమంత్రిగా ఉంటే కుప్పంలో నేను ఆ రోజు ఇజ్రాయెల్ టెక్నాలజీతో వ్యవసాయం చేపించా. మళ్ళా గవర్నమెంట్ మారుతానే మార్చేశారు. తర్వాత మోడీ గారు గుజరాత్ తీసుకెళ్లారు. అలాంటి టెక్నాలజీ డీప్ ప్లవింగ్ కానీ ఇవన్నీ చేసి హై ఈల్డింగ్కి వెళ్ళేవాళ్ళు. ఈరోజు ప్రపంచం అంతా కూడా హైయెస్ట్ వెల్త్ వాళ్ళ దగ్గరనే ఉంది, సంపద అంతా వాళ్ళ దగ్గరనే ఉంది. దానికి కారణం ఏంటి? కష్టపడడం, కరెక్ట్గా చేయడం. ఇప్పుడు తెలుగు వాళ్ళకు నేను ఇదే చెప్పాను, ఒక ఆయుధం ఇచ్చా ఐటీ. నేను ఆ ఐటీ ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పేవాడిని, మీరు జాబ్ వర్క్ కాకుండా ప్రోడక్ట్స్ తయారు చేయండి అనేవాడిని. ప్రోడక్ట్స్ తయారు చేసిన తర్వాత మీరు ఉద్యోగాలు చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇవ్వాలనేవాడిని. ఈరోజు మన వాళ్ళు కంపెనీలు పెట్టారు, బ్రహ్మాండంగా ముందుకు పోయారు. అమెరికాలో జూయిష్ కంటే తలసరి ఆదాయం ఎక్కువ ఇవ్వద్దంటే తెలుగు వాళ్ళది. ఇప్పుడు రికార్డు ఉంది, అమెరికాలో అమెరికన్స్ ఆదాయం 64,000 or 63,000 dollars. తెలుగు వాళ్ళు ఇండియన్స్ ఆదాయం ఎంత తెలుసా నీకు? 125,000 dollars. అది తెలుగు వారి యొక్క శక్తి, భారతీయుల యొక్క నాలెడ్జ్. కాబట్టి ఇంక రాబో, ఇప్పుడైతే వాళ్ళని పరకాపిట ఇన్కమ్ క్రాస్ అయ్యాం, కానీ వాళ్ళు సంపాదించిన సంపద చాలా ఉంది. దాది క్రాస్ కావాలంటే ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుంది.
ఆ రోజు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. డబ్బులు సంపాదించే మార్గం, సంపద సృష్టించే మార్గం నేను చాలామందికి నేర్పి చెప్తూనే ఉంటాను. దానివల్ల చేసుకున్న వాళ్ళు చేసుకుంటా పోతున్నారు. ఒకప్పుడు ఆంటర్ప్రెన్యూర్ అనేవాడు మన రాష్ట్రంలో లేకపోతే నేను ఆంటర్ప్రెన్యూర్ కావాలని చెప్పాను. ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి, కొన్ని దెబ్బతిన్నా మెజారిటీ సర్వైవ్ అయినాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనందరం ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్ర అభివృద్ధి, తద్వారా దేశ అభివృద్ధికి మనం దోహదం చేయాలి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ నువ్వు గుర్తుపెట్టుకో. నేను అడుగుతున్నా, నీ చిన్నప్పుడు కరెంట్ ఉండేదే మీ ఊరికి? ఎంత ఏజీ నీకు తెలియదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన కుర్రాళ్ళు ఉన్నారు. మా ఊర్లో కరెంట్ లేదు. నేను 6 కిలోమీటర్లు నడిచాను. ఓకే, ఎడ్ల బండ్లు అప్పట్లో, అదే వాహనం. ఎక్కడన్నా కానీ పోవాలంటే ఎడ్ల బండ్లో తీసుకుపోయి ఏదైనా కానీ దేవునికి పూజ చేయాలన్న అందరం పోయి ఒక 10 కిలోమీటర్లు పోయి మళ్ళీ ఆ ఎడ్ల బండ్లు వచ్చే రోజులు. ఇప్పుడు ఏమైంది? ఎలక్ట్రికల్ కార్స్, డ్రైవర్లెస్ కార్స్, బుల్లెట్ ట్రైన్స్. కెన్ యూ ఇమాజిన్? ఎన్నెండ్లు ఇవన్నీ నేనే చూసేసా 25-30 ఏళ్ళు. 25-30 ఏళ్ళు హైదరాబాద్ నగరాన్ని 95 ముందు, ఇప్పుడు ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి. సైబరాబాద్ ఎక్కడుంది? ఈరోజు సైబరాబాద్ పోతే మీకే అర్థమవుతుంది కదా. అంటే ఏదైనా సంకల్పం ఉండి దృఢ సంకల్పంతో పనిచేసే సాధ్యం అది నేను చెప్తున్నా. నన్ను నమ్ముతున్నారు. ఓసారి అన్నీ ఉచితంగా ఇస్తామని ఎవడో ఒక కథలు చెప్పే కొద్దికి మోసపోతున్నారు. మళ్ళీ వైకుంఠపాళి మంది పైకి వెళ్ళడం, కిందికి పోవడం, మళ్ళీ పైకి రావడం, ఆ పరిస్థితిలో ఉన్నాం. అది కానీ కంటిన్యూ అయితే ఎక్కడికో వెళ్ళే పరిస్థితి వస్తుంది. తెలివితేటలు మన సామర్థ్యాలు తక్కువ కాదు, కానీ మనకు కొన్ని బలహీనతలు ఉన్నాయి. కులము, మతము, ప్రాంతం. అందుకే విశాఖపట్నాన్ని ఎప్పుడు నేను అప్రిషియేట్ చేస్తా. ఇక్కడ కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఒకే ఇది, మంచి చేస్తే మంచి అంటారు, చెడు చేస్తే చీ అంటారు. అది రావాలి అందరిలో. లాస్ట్ 2 క్వశ్చన్స్ అండి, ప్లీజ్. ఎస్, అమ్మాయి గట్టిగా మాట్లాడమ్మా. సార్, నా పేరు నమ్రత. ఐఎమ్ ఎ ఫైనల్ ఇయర్ ఫార్మసీ స్టూడెంట్ అండ్ ఐఎమ్ ఆల్సో ఫౌండర్ అండ్ సీఓ ఆఫ్ సెవరీషియస్ ఫుడ్ అండ్ బెవరేజెస్. సో ఇట్స్ ఎ న్యూట్రాసిటికల్ బేస్డ్ స్టార్టప్. సో ముందుగా నేను మీకు చెప్పాలనుకున్నది, చాలా చిన్నప్పటి నుంచి కూడా మీరు చేసిన అభివృద్ధి అంతా చాలా దగ్గరగా చూస్తూ పెరిగాను సార్. హైదరాబాద్ డెవలప్మెంట్ కానివ్వండి, ఐఐటి కానివ్వండి, ఈ దేశంలోనే ఏ రాజకీయ నాయకుడు సపోర్ట్ చేయనప్పుడే మీరు ఆంటర్ప్రినియర్షిప్ని సపోర్ట్ చేశారు. అండ్ ఎవరు కని విని ఎరుగని రీతిలో ఐటీని, ఆంటర్ప్రినియర్షిప్ని, ప్రైవేటైజేషన్ని కలిపి డెవలప్మెంట్ అంటే ఏంటో చూపించారు. మీరు ఇచ్చిన స్ఫూర్తితోటి నేను ఆంటర్ప్రినియర్షిప్లోకి వెళ్ళగలిగాను. నేనే కాదు, ఈరోజు యువత ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇక్కడే ఉండి మనకు ఉపాధి దొరుకుతుంది అంటే అది మీ ఘనత సార్, దానికి విధాత మీరు. కానీ 2019లో మనం చేసిన, మేము చేసిన తప్పు వల్ల ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగానే అనుభవిస్తున్నాం సార్. 2024లో మేము ఖచ్చితంగా మళ్ళీ ఆ తప్పు చేయబోము సార్. మీరు ఇప్పుడు ప్రెజెంట్ చేసిన 2047 విజన్ మీద నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. ఆంధ్రప్రదేశ్ని 2047 విజన్లో మీరు ఇండియాలో కానివ్వండి, గ్లోబల్గా కానివ్వండి, ఎలా ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూట్ చేయబోతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐటీ, ఆంటర్ప్రెన్యూర్షిప్, ఆర్ వాట్ ఎవర్ సెక్టర్ ఇట్ మైట్ బి, హౌ వుడ్ ఆంధ్రప్రదేశ్ బి కాంట్రిబ్యూటింగ్? దట్స్ మై క్వశ్చన్ సార్. అదేమ్మా, ఇప్పుడు ఏంటంటే నేను 5 గేమ్ చేంజర్స్ ఇచ్చాను. అది కూడా సస్టైనబిలిటీ. ఒకటి ఫ్యూయల్, న్యూ ఫ్యూయల్ పాలసీ, సోలార్, విండ్ అండ్ పంప్డ్ ఎనర్జీ హైబ్రిడ్ మోడల్. దట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. దానివల్ల కాస్ట్ ఎఫెక్టివ్ పవర్ జనరేట్ అవుతుంది. ఒకసారి పవర్ ఉంటే ఏ ప్రొడక్షన్ చేయాలన్నా, ఏం చేయాలన్నా మీకు కాస్ట్ తగ్గుతుంది. ఆటోమేటిక్గా మల్టిప్లైర్ ఎఫెక్ట్ ఉంటుంది. యాజ్ ఏ ఆంటర్ప్రెన్యూర్ యూఆర్ అవేర్ ఆఫ్ దాట్. నెంబర్ 2, వాటర్ దానికి అవసరం కాబట్టి వాటర్ను కూడా వెల్త్గా తీసుకున్నా. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ వాటర్ ఉంది. గోదావరిలో 2000 టీఎంసీ నీళ్లు సముద్రంలో పోతున్నాయి ప్రతి సంవత్సరం. దాన్ని హైడ్రోజన్గా కన్వర్ట్ చేసుకుంటే చాలా వరకు ఎక్స్పోర్ట్ వాల్యూ కూడా ఉంది. వీ కెన్ క్రియేట్ హైడ్రోజన్ హబ్స్ అన్నమాట. ఇండస్ట్రియల్ హబ్స్ క్రియేట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అస్సాంలో పెట్టారు,
మనం కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి. మూడోది పాపులేషన్ మనం తగ్గిపోతూ ఉంది, దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి మేనేజ్మెంట్లో. టెక్నాలజీలో వీఆర్ నెంబర్ వన్, దాంట్లో మీకు సందేహం లేదు. మీ అందరూ కూడా టెక్నాలజీలో నేను చెప్పంగా బాగా విన్నారు. ఆంటర్ప్రెన్యూర్స్ కూడా బాగా వెళ్ళిపోయారు. ఇవన్నీ ఉపయోగించుకుంటే, నిన్న నేను ఎక్కడో ఒక ఆర్టికల్ చూస్తే 44 మంది బిలియనర్స్లో 14 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అంటే ఎంతమంది? 33% తెలుగు వాళ్ళు. ఇండియాలో 44 మంది బిలియనర్స్, టాప్ బిలియనర్స్, అందులో 14 మంది తెలుగు వాళ్ళు. అది ఆంధ్రలో ఉండొచ్చు, తెలంగాణలో ఉండొచ్చు, రెండు రాష్ట్రాలు కలిపి. ఎక్కడో కూడా అక్కడ సెటిల్ అయ్యారు, పక్కన సెటిల్ అయ్యారు. అంటే నేనేమంటున్నానంటే, ఒక సంకల్పం మీరు చేయగలిగితే ఏదైనా సాధ్యం. నా ఆలోచన ఒకటే, ఇండియా విల్ బి నెంబర్ వన్ ప్రొవైడెడ్ ఇఫ్ యు వర్క్ సిస్టమేటిక్లీ, ఆర్ అదర్వైజ్ సెకండ్ అయినా ఉంటాం. తేడాకైతే రేపే వస్తున్నాం, 5 ఏళ్ళలో వస్తాం. ఇండియన్స్ మనం వద్దన్నా నెంబర్ వన్లో ఉంటారు, ఎందుకంటే వాళ్ళు సెట్ అయిపోయారు, మూమెంటో సెట్ అయింది, ఇంక వెళ్ళిపోతారు వాళ్ళు. అందులో తెలుగు వాళ్ళు 25-30% ఉంటారు, దాంట్లో కూడా నాకు సందేహం లేదు. ఓన్లీ ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో కూడా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇప్పుడు, మీకు దానికి కూడా సందేహం లేదు. ఎందుకంటే ఆ ఎకో సిస్టమ్ పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంది, వాళ్ళు చెడగొట్టలేదు. ఇక్కడ అమరావతిని చెడగొట్టాడు, విశాఖపట్నం చెడగొట్టాడు, రిషికొండ ఏంటమ్మా అది ఎంత దారుణం అది. ప్రజావేదికకు కొట్టితే పర్మిషన్ లేవంటాడు. ఇక్కడ రిషికొండని కొండనే తవ్వేసి బిల్డింగ్లు కడుతున్నాడు, దానికి దేవుళ్ళు పోలుస్తున్నారు. వెంకటేశ్వర స్వామి కొండపైన లేడా, సింహాచలం కొండపైన లేడా, మేమెందుకు ఉండకూడదు? అంటే వ్యక్తికి దేవుళ్ళకి పోలికలు కూడా తెచ్చే పరిస్థితి వచ్చేసారు. దీనివల్ల మనం నష్టపోయాం. ఏది ఏమైనా ఒక 5 ఏళ్ళు చాలా ఇబ్బంది పడ్డాం, బెస్ట్ మూమెంట్ ఆఫ్ టైం మనం లాస్ అయ్యాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఆంధ్రప్రదేశ్ షుడ్ బి నెంబర్ వన్ ఇన్ ది కంట్రీ బై 2047 అవుతుంది. అది మన చేతల్లో ఉంది, మళ్ళా చెబుతున్నా అవుతుందని మీరందరూ ఇంట్లో పడుకొని ఈయన ఇట్లే చెప్తాడులే చెప్పుకొని అని కాదు. నా కోరిక ఏంటి, 40 ఏళ్ళు మీరు నన్ను గౌరవించారు, ఆశీర్వదించారు, ఆదరించారు, ఏ నాయకుడికి దక్కని గౌరవం నాకు దక్కింది. ఎందుకంటే 9 ఏళ్ళు సీఎంగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉండడం, 10 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా ఉండడం, అదే సమయం 45 ఏళ్ళుగా ఆరాధించారు, మీరు నన్ను ఆశీర్వదించారు. అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. సువర్ణ అవకాశం ఇప్పుడు, ఆ అవకాశానికే నేను ఈ విజన్ ఇచ్చాను. మళ్ళీ రాష్ట్రాన్ని ట్రాక్లో పెట్టి నెంబర్ వన్ చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అది మీ అందరి చేతుల్లో ఉంది, రాష్ట్ర ప్రజల చేతుల్లో ఉంది. అది మీరు కూడా కానీ మీరు చేయగలిగితే, నా బాధ్యత నెంబర్ వన్ స్టేట్ చేసి పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయడం కూడా నా బాధ్యత. ఎందుకంటే ఇన్నేళ్ళు చూశాను పేదవాళ్ళు ఓట్లు వేస్తూనే ఉన్నారు, ఇంకా సఫర్ అవుతున్నారు. అందుకే P4 మోడల్ తీసుకొచ్చాను, చేస్తాను. కానీ మనుషుల్ని మనుషులుగా ఆలోచిద్దాం. కానీ మీరు కూడా చాలామంది నేను చూస్తూ ఉంటాను, నాకు ఎక్కడ కనపడినప్పుడు ఫోటోకు మాత్రం వస్తారు, అప్పుడు మాత్రం నాతో గట్టిగా చెప్తారు, సార్ మీ వల్లనే సార్ నాకంతా అయింది, నేను మంచి కంపెనీ పెట్టాను, లేకపోతే మంచి రియల్ ఎస్టేట్ చేశాను, డబ్బులు బాగా వచ్చేసారని. మళ్ళా ఎలక్షన్లో వస్తే ఓటు కూడా వేరు. అక్కడ ఏమవుతుందంటే, ఈ ఓటు వల్ల జరిగే నష్టం కానీ లాభం కానీ ఆలోచించుకుంటే ఈ ఇబ్బందులు రావు. ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ. తెలుగు వాళ్ళందరికీ నా లెక్క ప్రకారం 95 నుంచి న్యూ డైనమిజం వచ్చే తెలుగు వాళ్ళల్లో, అంత మునుపు కూడా ఉన్నాం కానీ ఈ డైనమిజం లేదు. అది రాను రాను టేస్ట్ మరిగాం. ఆ టేస్ట్ మరిగిన తర్వాత ఒకరు చూసి ఒకరు చూసి ముందుకెళ్లే పరిస్థితికి వచ్చారు. ఈజ్ ఎ గుడ్ సిమ్టమ్. ఇది కంటిన్యూ చేద్దాం. మళ్ళీ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్టేట్గా తయారు చేసి మీ రుణం తీర్చుకునే బాధ్యత నాదని మరొకసారి మీకు అందరికి హామీ ఇస్తున్నా. దట్ ఇస్ మై విజన్, దట్ ఇస్ మై కమిట్మెంట్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, లాస్ట్ క్వశ్చన్ మేడం. మీరు మైక్ సార్. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్. దిస్ ఈస్ ప్రొఫెసర్ జాన్
retired professor and head department of human resource management, Andhra University. Sir, I congratulate about your vision 2047. Coming to the education system, sir, gata 4.5 years present government lo Andhra Pradesh lo higher education system kavachu, elementary education system kavachu complete ga nasham ayipoyindi sir. Daniki todu ippudu prabhutvam ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ అందరూ కలిసి ఈ 6 నెలల్లో ఎలక్షన్ కోసం ప్రజలు ఎదురు చూస్తుంటే వారు విశ్వవిద్యాలయాల్లో 6,000 పోస్టులు హడావుడిగా ఫిల్ చేసి ఈ వ్యవస్థను కంప్లీట్గా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్. దానికోసమే అందరు వైస్ ఛాన్సలర్లు గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా అహోరాత్రులు కష్టపడి అడ్వర్టైజ్మెంట్ తెచ్చి ఆ పోస్టులన్నీ ఎవరికి పడితే అంటే క్వాలిటీ లేని వాళ్ళకి ఇచ్చి దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఆపటానికి మా వంతుగా మేము ప్రయత్నం చేయాలనుకుంటున్నాం. దానికి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ కూడా మాకు కావాలి. ఇకపోతే నా ప్రశ్న ఏంటంటే సార్, మీరు ఒక ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్, 14 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేశారు, మీరు డెవలప్మెంట్ మోడల్ని నమ్ముతున్నారా లేదా వెల్ఫేర్ మోడల్ నమ్ముతున్నారా? నేనేమన్నానంటే, ఒకటి ఉంది, మీ పేరు ఏమన్నారు సార్? ఐఎమ్ ప్రొఫెసర్ జాన్ సార్. జాన్ గారు సార్, సంపద లేకపోతే సంక్షేమం ఎట్లా చేస్తాం? కరెక్ట్. సంపద ఉంటే ఆదాయం వస్తుంది, ఆదాయం వస్తే ఆదాయాన్ని సంక్షేమానికి ఖర్చు పెడుతూ మళ్ళా అభివృద్ధి ఖర్చు పెడతాం. నేను చూశాను 82-83లో మా నాయకుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 రూపాయల కేజీ బియ్యం ప్రవేశపెట్టాం. అందరూ అన్నారు 2 రూపాయల కేజీ బియ్యం సాధ్యం కాదని. అసాధ్యం అనుకునేది సాధ్యం చేసిన ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కుతుంది. అది ఆయన సంకల్పం. కానీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు చాలా ప్రాజెక్టులని మేము స్టార్ట్ చేశాం. తెలుగు గంగ, హంద్రినీవ, నగరుగాలేరు, అలాంటి ప్రాజెక్ట్ చాలా స్టార్ట్ చేశాం. కానీ పూర్తిగా డబ్బులు లేకుండా 20-30 ఏళ్ళు పడ్డాయి. మన రోడ్స్ ఎంత అధ్వానంగా ఉన్నాయో మీరు చూశారు. ఈరోజు రోడ్స్, నేషనల్ హైవేస్ ఎంత బాగున్నాయో మీరు చూశారు. దానికి కారణం P3 మోడల్ తీసుకొచ్చాం, సంపద సృష్టించాం, ఆదాయం వచ్చింది. ఆ ఆదాయాన్ని పేదవాళ్ళకి ఖర్చు పెడుతున్నాం, పేదరిక నిర్మూలన కోసం ఖర్చు పెడుతున్నాం. అందుకే నేను చెప్పింది, నిన్న మీరు చూస్తే నేను బటన్ నొక్కానంటాడు ఈ ముఖ్యమంత్రి. ఇప్పుడు బటన్ నొక్కడానికి ఆయనకు డబ్బులు లేవు. అందుకే నువ్వు తాగే లిక్కర్ పైన 25 ఏళ్ళు తాకట్టు పెట్టి ఇప్పుడు పబ్లిక్ ఇష్యూకి వెళ్ళాడు. వెళితే 13,000 కోట్లు అప్పుడే తెచ్చేసుకున్నాడు. ఇంకొక 12,000 కోట్లకు వెళ్ళాడు. ఎవరు డబ్బులు ఇచ్చేవాడు లేడు. కారణం ఏంటి? అంత మునుపు ఉన్న దాంట్లో మీ డబ్బులు కూడా ఉద్యోగస్తుల PFలు అన్నీ పెట్టేశాడు దాంట్లో. ఇప్పుడు పెట్టడానికి మీ కూడా లేవు. ఇంకా ఇప్పుడు ఏం చేయాలి అంటే, సంపద తగ్గిపోయింది, ఆదాయం తగ్గిపోయింది, ఇండస్ట్రీ రావడం లేదు, కొనుగోలు శక్తి తగ్గిపోయింది, భారం పెరిగిపోయింది. ఇట్ ఈస్ ఎ విషియస్ సర్కిల్. ఆ సర్కిల్లో పడేశారు. ప్రొఫెసర్స్గా ఉండే మీలాంటి వాళ్ళంతా కూడా గుర్తుపెట్టుకోవాలిది. ఎకానమీ అనేది, ఆర్థిక వ్యవస్థను ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సంపద సృష్టిస్తేనే ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాన్ని మళ్ళీ పేదరిక నిర్మూలన కోసం ఖర్చు పెడితేనే సార్థకత ఉంటుంది. అందుకే P4 మోడల్ అన్నా నేను. కరప్షన్, ఈరోజు రాష్ట్రంలో జరిగే కరప్షన్ మొత్తం కంట్రోల్ చేస్తే అప్పులు ఎందుకండి మీకు? ఇసుక, లిక్కరు, ఇంకోటి ల్యాండ్స్, అన్నీ కరప్షన్ ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం. అందుకే నేను ఒక మాట అన్నాను, 500 రూపాయలు కూడా రద్దు చేయండి, 1,000 రూపాయలు కూడా రద్దు చేయండి, 2,000 రూపాయలు రద్దు చేయండి. ఎలక్షన్లో డబ్బులు పంచే పరిస్థితి ఉండదు. అప్పుడు డబ్బులు సంపాదించే మార్గం కూడా ఉండదు. సంపాదన దాచిపెట్టుకోలేము. ఎక్కడ దాచిపెట్టినా నీ లెక్కలు తేలిపోతాయి. అలాంటి సిస్టమ్స్ రావాలి, ట్రాన్స్పరెన్సీ రావాలి. సిస్టమ్స్తో అవినీతిని కంట్రోల్ చేయగలుగుతాం, కానీ ఏజెన్సీస్తో చేయలేం. మనిషి యొక్క గ్రీడ్ ఇస్ డిఫరెంట్. తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఇన్ని కేసులు పెడితే కూడా తప్పించుకుంటారు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అభివృద్ధి చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు అవినీతి మీద కూడా రాజీ లేని పోరాటం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
ప్రజలందరికీ శాంతిని కలిగించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఇవన్నీ కూడా సమతుల్యంతో చూసి మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడుండే అడ్వాంటేజెస్ ఎప్పుడు జీవితం రావు. పేదరికం లేని సమాజం చేద్దాం, దానికి మీరందరూ కలిసి రండి. సమక్షేమం, అభివృద్ధి, పేదరిక నిర్మూలన తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా ముందుకు పోతాం. థ్యాంక్ యూ జాన్ గారు. మీ యూనివర్సిటీస్ మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, మీరు కాపాడుకోండి. లేకపోతే వీళ్ళంతా కూడా కంపు చేస్తారు, శాశ్వతంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని నాశనం చేసేస్తారు. అదే బాధ. కానీ మన వాళ్ళ కామన్ సెన్స్ ఎక్కువ, దానివల్ల చాలామంది పిల్లలు ఈ రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. తెలంగాణకు చాలామంది 90,000 మంది వెళ్ళిపోయారు ఎంసెట్ల కోసరం. అలాంటివి కూడా ఉన్నాయి, మనం చేద్దాం. ఆ అమ్మాయికి లాస్ట్ ఇయర్ మీరు మాట్లాడమ్మా. మేడం మీరు మాట్లాడండి, లాస్ట్ క్వశ్చన్ అండి. జాన్ గారు మైక్ ఇవ్వండి మేడం. ఆవిడకి మైక్ ఇవ్వండి. మైక్ సారీ సార్, టైం అయిపోయింది. ది లెజెండ్ ఆన్ ది స్టేజ్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆల్ ది పీపుల్ అసెంబ్లీ హియర్ 77th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ, సార్ మీలాంటి వారితో ఈ భూమి మీద మేము కూడా పుట్టి మీ టైంలో మేముండి మీతో పాటు ప్రయాణం చేయటం నిజంగా మా జన్మ ధన్యమైపోయింది సార్. అలాగే ఈరోజు ఈ 2047 ఈ చారిత్రక ఘట్టంలో కూడా మేము పాలు పంచుకునే అవకాశం మీరు మాకు ఇచ్చడం కూడా నిజంగా చాలా థ్యాంక్ యూ సార్. అయితే నేను క్వశ్చన్ అడిగే ముందు ఒక్క నిమిషం సార్, ఎంతో మాకు హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు వైజాగ్లో ఒక మానవతావాదిని మీలో చూసాము, ఒక మెటిక్యులస్ ప్లానర్ని చూసాము, హైదరాబాద్ డెవలప్ చేసినప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక టెక్ సావీని చూసాము. అలాగే మొన్న మీరు నదుల అనుసంధానం అనే కార్యక్రమం ఒక ఫ్యూ డేస్ బ్యాక్ మీరు చెప్తున్నప్పుడు ఒక టీచర్ని చూసాము. ఇలా మీరు దాదాపు 45 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా పొలిటీషియన్గా మీరు ప్రయాణం సాగిస్తూ ఈ మధ్య ఒక గ్లోబల్ లీడర్గా ఎదిగిన మీకు ఈ మధ్య కాలంలో చాలా మూర్ఖులైన మనుషులు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నా మీరు మొక్కవోని దీక్షతో అనుకున్న లక్ష్యంతో ముందుకు వెళ్తూ మడని తిప్పకుండా ధీరోదాత్తుడైన మా నాయకుడైన మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం సార్. సార్ మాకు 2019లో మీ సేవలు మేము మిస్ అయ్యాం, దాని ఫలితం ఏంటో అందరం అనుభవిస్తున్నాం ఇవాళ నిజంగా. సార్ ఇంకొకసారి అటువంటి ఛాన్స్ మేము తీసుకోం సార్. మీరు రాజకీయాల్లో అపర చాణక్యుడు అనే పేరు మీకు. మీరు ఏ వ్యూహాన్ని రచిస్తారో మాకు తెలియదు, కానీ మీరు ఏ వ్యూహం రచించినా మీతో పాటు మేమందరం ఉంటామని ఈ సభాపర్వంగా మీకు హామీగా మేము మీతోనే ఉంటాం సార్. మీరే రావాలి, మీరు మీతోనే మాకు అంత అనే విషయాన్ని మళ్ళీ మళ్ళీ మాకు ప్రూవ్ చేసింది అది. అలాగే ఒక క్వశ్చన్ సార్, స్మాల్ క్వశ్చన్. మీ విజన్లో P4 అనేది ఇప్పుడు మేము విన్నాం. ఆల్రెడీ మా జనరేషన్లో ఇప్పుడు సోషల్గా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటే మేము సాల్వ్ చేస్తూ ఉన్నాం, కానీ ఈ పీపుల్ భాగస్వామ్యంలో ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు, డెమోక్రటిఫిక్ డివిడెండ్ అనే మాట, దాన్ని అడ్వాంటేజ్గా ఇప్పుడు ఎలా ఉపయోగించుకుంటావు అంటే మిలీనియల్స్ ఇప్పుడున్న మనకి అడ్వాంటేజ్ మిలీనియల్స్. మేమంటే ఓల్డ్ జనరేషన్ మాకు తెలుసు ఒక రకంగా ఉన్నాం, బట్ ఇవాళున్న యూత్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఇన్వాల్వ్ దెమ్ ఇన్ దిస్ P4? ఎందుకంటే మేము బయటకు వెళ్ళిపోవాలి, మాకు జీతం వస్తే చాలు, మేము సాఫ్ట్వేర్కి వెళ్తాము, దిస్ ఈజ్ ది ఐడియా ఆఫ్ ది మిలీనియల్స్ నౌ. కానీ మీ ఐడియా వేరుగా ఉంది, పేదరికం లేని సమాజం కోసం మీరు పాటుపడతానని ఇందాక ప్రజే చెప్పారు. దానిలో ఈ మిలీనియల్స్ భాగస్వామ్యం మనకున్న అడ్వాంటేజ్ ఎలాగా ఎలా మీరు ఇన్వాల్వ్ చేయబోతున్నారు సార్ వాళ్ళని? మీరు అడిగింది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అమ్మా. ఇది ఒకసారి చెప్తే సాధించలేం, ఇది నిరంతరం చేయాల్సిన బాధ్యత ఉంది. మనందరం కూడా భారతదేశం యొక్క సంస్కృతి ఏంటంటే పిల్లల్ని బాగా చదివిస్తే పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు చూసుకుంటారు అనేది మన ఆలోచన. అందుకే మనం కష్టాలున్నా భరించి పిల్లల్ని పైకి తీసుకొస్తాం. కానీ ఈ జనరేషన్లో కొన్ని గ్యాప్లు కూడా వస్తున్నాయి. ఫ్యామిలీ బాండ్ కానీ, కొంతమంది అందరూ కాదు కానీ కొంతమంది అక్కడక్కడ తల్లిదండ్రులు సరిగా చూసుకోకుండా పోవడం కానీ ఇలాంటివి కూడా వస్తున్నాయి.
రెండోది నేను అందుకనే చూపించింది అక్కడ పాపులేషన్ మేనేజ్మెంట్ అన్నాను. జనాభా ఎందుకు తగ్గిపోతుందంటే అభివృద్ధి జరిగే కొద్దికి ఆదాయాలు పెరుగుతాయి, ప్రతి ఒక్కరు ఆదాయంతో హ్యాపీగా ఉండాలనే కోరిక పుడుతుంది. ఒక అబ్బాయినో అమ్మాయినో కనడం కంటే అది ఒక పెద్ద ఇండస్ట్రీ మార్గం చేయాల్సి వస్తుంది, ఇంకొక ఇండస్ట్రీ పెట్టుకుందాం, ఎక్కడ పెంచుతాం మనం అనే ఆలోచన ధోరణి వచ్చేసింది. అందుకే ఆడబిడ్డలకి మగవాళ్ళకి ఉద్యోగాలు వస్తే డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ అస్ ఎంజాయ్ అనే థీరీకి వచ్చారు. ఇది ప్రమాదం. అదే గారి తల్లిదండ్రులు ఆ మాటను కూడా వీళ్ళు పుట్టరు కదా, వీళ్ళు ఆ మార్గం కూడా రేపేంటి? అదే దేశాలు ఇప్పుడు యూరోప్ కానీ అమెరికా కానీ చైనా కానీ జపాన్ కానీ డెమోగ్రఫిక్ డిసడ్వాంటేజ్కి వచ్చారు, ఓల్డేజ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనం ఇప్పటి నుంచి ఆ పని చేయాలి, ఒకటికి 10 సార్లు చెప్పాలి, ఎడ్యుకేట్ చేయాలి. నేను చెప్పిన P4 మోడల్ కూడా అందరూ వస్తారు నేను చెప్పను, కానీ వాళ్ళు ఫాలో అప్ చేయాలి. ఎందుకంటున్నానంటే సమాజం వల్ల నువ్వు పైకి వచ్చావు, ఆ రోజు అవకాశాలు నీకు కలిసి వచ్చాయి. నీతో పుట్టినవాడు మీ ఊర్లో పేదరికంలో ఉన్నాడు. ఇస్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ? దట్ ఈస్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అది చెప్తా ఉండాలి, మోటివేట్ చేయాలి. ఐఎమ్ కాన్ఫిడెంట్ కొద్ది కొద్దిగా వస్తున్నారు. దీన్ని జన్మభూమి స్ఫూర్తితో ప్రతి ఒక్కరిని ఒకరు కానీ ఎక్కువ మంది కానీ పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఒకరితో కాదు ఎడ్యుకేట్ చేస్తూనే ఉండాలి, అప్పుడే సాధ్యం అవుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది, తప్పకుండా సాధిస్తా. ఇప్పుడు టెక్నాలజీ మెచ్యూరిటీ వచ్చింది, ఎవరు ఎంత చేశారో కూడా పబ్లిసైజ్ చేసి పేరు కోసం కూడా మనం ప్రమోట్ చేస్తే సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫామ్స్లో చాలామంది వస్తారు. కాబట్టి ఇప్పుడు సాధ్యం, ఒకప్పుడు ఇది సాధ్యం కాదు. అలాంటి ప్రభుత్వ విధానాలు కూడా తీసుకురావాలి మనం, అలాంటి వాళ్ళని గౌరవించడం, గుర్తించడం, వాళ్ళని రికగ్నైజ్ చేయడం, అవన్నీ మనం చేయాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్న ఎక్కడ చూస్తూ ఉంటే బాక్స్ ఆఫీస్ హిట్ చిత్రాలు తెలుగులో ఎక్కువ ఉన్నాయి, హిందీ కంటే 29% తెలుగులో ఉన్నాయని, 28% హిందీ అని, 17% తమిళ్ అని. కాబట్టి అన్ని రంగాల్లో మనం దూసుకెళ్తున్నాం, ఈ రంగాన్ని కూడా మనం కాపాడుకోవాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, వెరీ నైస్ ఆఫ్ యూ అమ్మా, థ్యాంక్ యూ. లాస్ట్ ఇప్పుడు ఒక్క సెకండ్. ఓకే అమ్మా, ఇప్పుడు టైం తక్కువ ఉంది, ఇంకా చాలామంది ఇది ఉన్నారు. అందరం కలిసి ఒక ప్రతిజ్ఞ చేద్దాం, రాష్ట్రానికి ఒక సందేశం ఇద్దాం. లేచి నిలబడుకోండి, అందరూ కూడా కుడి చేయి ముందర పెట్టి ప్రతిజ్ఞ చేయాలి. గట్టిగా అందరూ కుడి చేయి ముందర పెట్టాలి, కుడి చేయి ముందర పెట్టాలి, ప్రతిజ్ఞ చేయాలి. ఆగస్టు 15, 2023 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజన్ 2047కు నా సంపూర్ణ సహకారం అందిస్తానని హృదయపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. పేదరికం లేని సమాజం కోసం పనిచేస్తానని, నేరాలు అవినీతిని అంతం చేయడంలో నా వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ని దేశంలో 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో, తద్వారా 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి పాటుపడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా తెలుగు సమాజం కోసం ఐక్యంగా పనిచేస్తానని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ, వెరీ నైస్ ఆఫ్ యూ. నా జీవితంలో ఎప్పుడూ గుర్తుండే రోజు ఇది, ఎంతో ఆనందం ఇచ్చిన రోజు. ఈరోజు ఇది మాత్రం డ్రాఫ్టే, దీనిపైన ఫైనల్ విజన్ డాక్యుమెంట్ తీసుకొస్తాం. ఆ విజన్ డాక్యుమెంట్ని మీరు అడాప్ట్ చేసుకుని తద్వారా మనం అనుకున్న లక్ష్యాన్ని
మనం చేరాల్సిన అవసరం ఉంది. దానికి ఈ రోజు ఇది మాత్రం డ్రాఫ్టే, దీనిపైన ఫైనల్ విజన్ డాక్యుమెంట్ తీసుకొస్తాం. ఆ విజన్ డాక్యుమెంట్ ని మీరు అడాప్ట్ చేసుకుని తద్వారా మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరాల్సిన అవసరం ఉంది. దానికి పూర్తిగా అందరూ సహకరించాలని, కుండే వాళ్లే కాకుండా మొత్తం రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజానీకం, దేశ ప్రపంచంలో ఉండే తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉండే తెలుగు జాతి మొత్తం దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని మరొక్కసారి కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. रख ले आ दिल है, दिल आखिरी हद है, रख ले काला काला काजल तेरा कोई काला कोई नहीं।